హలో గాయ్స్, అమ్మో అందరికీ వెల్కమ్ వెల్కమ్. సో మన అమ్మో ఈ 5 మినిట్స్ బ్యాక్ నేను లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ చేశాను, బట్ అది అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడా అది సడన్గా నిజంగా గాయస్ ఏం జరిగిందంటే నా కంప్యూటర్ అనేది సడన్గా షట్ డౌన్ అయితే అయిపోయింది. అసలు చూడండి ఆడేది హారర్ గేమ్, ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటే దేవుడా నిజంగా ఈ గేమ్ ఆడాలా వద్దా దేవుడా. అదే బాబు మా స్టాఫ్ అయితే తీసుకొచ్చింది ఈ హారర్ గేమ్ని ఆడండి బాగుంటుందని, బట్ ఈ హారర్ గేమ్ ఎప్పుడైతే దీని పేరు చెప్పానో నా పీసీ అయితే లిటరల్లీ షట్ డౌన్ అయిపోయింది గాయస్. సో మళ్ళీ నేను లైవ్ అనేది లైవ్ చేయాల్సి వచ్చింది. సో హోప్ యూ గాయస్ అండర్స్టాండ్ లైవ్ అనేది ఎందుకు డిస్కనెక్ట్ అయ్యిందో. సో ఎవరైతే మళ్ళీ వచ్చారో అందరికీ వెల్కమ్ గాయస్. సో ఇప్పుడు ఏం జరగబోతుందో నాకైతే తెలీదు. సో ఈ గేమ్లో మాత్రం నేను ఖచ్చితంగా మీకు దయ్యాన్ని అయితే చూపిస్తాను, అండ్ వార్నింగ్ అండ్ ఏదో డిస్క్లైమర్ ఏదో ఒకటి అనుకోండి. సో ఈ గేమ్లో హారర్ సౌండ్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. సో ఇంకా నేను ఏం లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేస్తాను. 1 మినిట్ ఇంకా కామెంట్స్ చూస్తాను. హాయ్ బ్రో, హాయ్ బ్రో, అందరికీ హ్యాపీ సండే, హ్యాపీ సండే. సో చాలా రోజుల నుంచి మైన్క్రాఫ్ట్ గేమ్ ఆడుకుంటున్నారు కదా, సో ఫైనల్లీ మనమైతే మైన్క్రాఫ్ట్ గేమ్ని ఆడేస్తున్నాం. ఇంకా చాలా గేమ్స్ ఆడదాం బ్రో, ఇంకా నేను చాలా ప్లాన్ చేస్తున్నాను. సో ఫేస్ క్యామ్ అయితే కుదరలేదు బ్రో, కొంచెం అడ్జస్ట్మెంట్ కాలేదు ఫేస్ క్యామ్ అయితే, బట్ మామూలు ఆఫ్లైన్ వీడియోస్లో అయితే చేస్తాం. సో అందరికీ హాయ్ బ్రో, హ్యాపీ సండే. పబ్జి గేమర్ హాయ్ బ్రో, కమల్ వంశి హాయ్ బ్రో, సన్నీ బ్రో హాయ్ బ్రో, అందరికీ హాయ్ బ్రో, రమేష్ బ్రో హాయ్ బ్రో, అందరికీ ఎవరెవరైతే లైవ్ స్ట్రీమ్కి వచ్చారో అందరికీ అందరికీ వెల్కమ్ వెల్కమ్. సో ఎవరైతే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూద్దాం, సో ఇప్పుడు గేమ్ ఎలా ఉండబోతుందో. ఇంకా అందరికీ హ్యాపీ సండే. యా పాసిఫై గేమ్, ఓ పాసిఫై గేమ్ కూడా ఆడదాం. మీరు ఆ పాసిఫై గేమ్కి 30K లైక్స్ కంప్లీట్ చేశారా? 30K లైక్స్ కంప్లీట్ చేశారా? మీరు 30K లైక్స్ కంప్లీట్ చేయండి. సోలోగా పాసిఫై గేమ్ ఆడి అది కంప్లీట్ చేయకపోతే తెలుగు దోస్తు పేరే మార్చేస్తా. సొంతంగా నేనే ఆడతాను, వేరే వీడియో పెట్టనమ్మా, సొంతంగా నేనే ఆ సోలో గేమ్ని ఆడి అండ్ పాసిఫై గేమ్ని కంప్లీట్ చేస్తాను, నేనే డాల్స్ కలెక్ట్ చేస్తాను నేనే. సో అంతా మీరు ఆ వీడియో మీద 30K లైక్స్ పాయింట్ చేస్తే నేను ఇంకా పాసిఫై మీద కూర్చుంటా సోలోగా ఆడడానికి. నాకైతే మో చెప్పలేను నేను పాసిఫై గేమ్, నిజంగా నాకు చాలా అంటే చాలా భయం వేసింది. బట్ మీ డిమాండ్ మీద ఆ మాత్రం చేయలేనా చెప్పండి. అందరూ నన్ను భయపెడుతున్నారు అమ్మా చాట్లో, దేవుడా మీరు కూడా గాయస్ నన్ను భయపెడుతున్నారు. సో ఇంకా మనం గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నేనైతే స్క్రీన్ పెద్ద చేసుకుంటాను. సో అగోండి వీళ్ళే ఆ థగ్ లైఫ్ ప్లేయర్స్. సో చూడండి అందరికీ కళ్ళజోడులు ఉన్నాయి. సో నాకే లేదు కదా కళ్ళజోడు. 1 మినిట్, ఏ థగ్ లైఫ్, దిస్ ఈజ్ కాల్డ్ థగ్ లైఫ్. సో ఇంకొద్దిసేపట్లో ఈ థగ్ లైఫ్ కాస్త హారర్ లైఫ్గా మారిపోబోతుంది. సో ఇప్పుడైతే మీకు ఒక చిన్న అంటే మీకు ఈ గేమ్ గురించి అయితే చెప్తాను గాయ్. సో ఈ గేమ్ వచ్చేసి అది గేమ్ మైన్క్రాఫ్టే. సో ఇందులో ఏంటంటే ఆర్ఫనేజ్ మ్యాప్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక ఆర్ఫనేజ్కి అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే ఆ ఆర్ఫనేజ్లో ఒక దయ్యం ఉంది. సో ఆ దయ్యాన్ని అగోండి ఎంతమంది ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6, ఓకే ఈ 6 మొనగాళ్ళు ఆ దయ్యాన్ని చంపబోతున్నారు. సో ఆ దయ్యాన్ని చూసినారా, తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఉంటా మా ప్రాణాలు ఉంటాయో పోతాయో నో ఐడియా. బట్ ఇప్పుడైతే మేము గేమ్ని స్టార్ట్ చేస్తాం గాయస్, ఇంకా ఆర్ఫనేజ్కి వెళ్దాం. నిజంగా చాలా అంటే చాలా స్కేరీగా ఉంది, అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఒక థియేటర్ లెవెల్లో ఉంది నిజంగా అనుకోండి. సో హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో యు ఆర్ గోయింగ్ టు యువర్ హోమ్ ఫ్రమ్ యూర్ లాంగ్ జర్నీ అండ్ యూ స్టిల్ హ్యావ్ ఎ లాంగ్ వే టు హోమ్ బట్ యూ డోంట్. అంటే అరే నేను హోమ్కి వెళ్ళలేనా దేవుడా. సో ఈ గేమ్ కొన్ని చెప్తుంది గాయస్. సో ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ వైర్డ్ నోట్ ఏదైనా ఉందా, ఇక్కడ ఏదైనా వైర్డ్ నోట్, చాలా భయంకరమైన నోట్ ఏదైనా ఉందా? చాలా నోట్స్ అయితే ఉన్నాయి, ఏం లేదు ఆ వైర్డ్ నోట్, అన్నీ వైర్డ్ నోట్సే గాయస్ నిజంగా. అంటే మీరు ఒక్కసారి లోపలికి వెళ్తే బ్రతికిలా రాలేరని చెప్తే చెప్తుంది. సో లెట్స్ సీ, ఇంకా అందరు రెడీయా ఆర్ఫనేజ్కి వెళ్ళి ఆ దయ్యాన్ని చంపడానికి? నాతో వచ్చేది ఎవరు, నాతో పోరాడేది ఎవరు, ఆ దయ్యాన్ని చంపేది ఎవరు? మనం చెప్పండి, డైలాగ్లు మర్చిపోతున్నారు బ్రో మీరు. అంటే ఉండాలి బ్రో, ఏం చేస్తాం బ్రో, నాకు మీరు మీకు నేను అలా తోడు తోడు ఇవ్వగలరు బ్రో. సో ఇంకా గేమ్ ని స్టార్ట్ చేయండి.
నేను ఓకే ఏ బటన్ నొక్కాలి? ఓకే నేను ఓపెన్ చేయాలా? ఓకే నేను రిబ్బన్ కట్ చేయాలా? సో ఈ బటన్ నొక్కితే మనమైతే ఆర్ఫనేజ్ లోకి అయితే వెళ్ళిపోతాం గైస్. సో ప్లీజ్ నన్ను వదిలి దూరంగా వెళ్ళబాకంటే ఇప్పుడే ఒక రూమ్ లో ఉన్నాను. ఇప్పుడే నా కంప్యూటర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా షట్ డౌన్ అయిపోయింది రీజన్ తెలియకుండా. సో ప్లీజ్ మీరు మాత్రం హ్యాండిల్ మాకండి. సో ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్. ఓకే బటన్ లొకేషన్. సో ఇప్పుడైతే బాబోయ్, సో ఏంటి గాయ్స్, అరే ఫాలో ద రోడ్. ఓకే ఇప్పుడు మంత్రాలు చదవాలి. సో ఇప్పుడైతే మనం ఆర్ఫనేజ్ కి వెళ్ళాలి కదా మన మెయిన్ మోటివ్. సో ఇక్కడైతే ఒక రోడ్ ఉంది గాయస్. అండ్ ఈ బుల్లి ఓకే ఇద్దరు బెండ్ అయ్యాడా, నాకు చిన్న మైన్క్రాఫ్ట్ ప్లేయర్ లాగా అనిపించాడు. సో అందరూ చిన్నగానే ఉంటారు. సో ఆరుగురు మొనగాళ్ళు ఆర్ఫనేజ్ కి వెళ్ళి దయ్యాన్ని చెప్పబోతున్నారు గాయస్. సో చూడడానికి మీరు రెడీయా? ఒక్కసారి కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి అందరు రెడీ. సిద్ధరన్న ఎప్పుడు భయపడతాడు, ఎప్పుడు భయపడతాడు, ఇదే ఈ చూడడానికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. సో రూట్ టు క్లోజ్ చేస్తారు. అరే ఒక్కసారి మొత్తం తిరిగి చూడండి గైస్, మనమైతే లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి లేదు, ఒకసారి తిరిగి చూడండి, ఎక్కడైనా మనకి రూట్ దొరుకుతుందేమో చూద్దాం. లెట్స్ సీ. సో నేనైతే నేను అనుకుంటున్నాను వెనకాల సైడ్ పైన పైన మైండ్ క్రాఫ్ట్ లో ఒకళ్ళ మీద ఒకళ్ళు మైండ్ క్రాఫ్ట్ లో ఎక్కరు కదా బ్రో. మీకు కూడా ఈ మైండ్ క్రాఫ్ట్ ఆర్ఫనేజ్ మ్యాప్ గురించి ఏమైనా ఐడియా ఉంటే నాకు ఇంత చాట్ లో చెప్తూ ఉండండి, నేను మీ సూచనలు పాటిస్తూ ఉంటాను. సో ఎవరైతే మంచి హెల్ప్ చేస్తారో వాళ్ళ నేమ్ షార్ట్ అవుట్. సో లవ్ యూ బ్రో, హై బ్రో. అందరు రెడీయా చాట్ లో? ఏకదమ్ సూపర్. అందరు సిద్ధరన్న భయపడతాడు, చూడాలి చూడాలి, బట్ నేను ఫేస్ క్యామ్ చేయట్లేదు కదా అందుకనే. సో దేవుడా గోడలు చూడు. సో ఆర్ఫనేజ్ కి ఇదే ఆర్ఫనేజా జైలా నాకు అర్థం కాదు. మీరేమనుకుంటారు? అబ్బా అందరు ఇక్కడే వస్తారేంటి బ్రో? కొంతమంది ఈస్ట్ సైడ్ వెళ్ళండి, కొంతమంది వెస్ట్ సైడ్ వెళ్ళండి. మీరు అలా అంటే ఎలా బ్రో? నాకు ఇక్కడ ప్యాంట్ తడిసిపోతుంది, ఇంకా లోపలికి వెళ్ళలేదు. మీరేమో దయ్యం గ్యారంటీగా భయపెట్టింది, గ్యారంటీగా భయపెట్టింది అన్నారు. నేను లాస్ట్ మనం హెరోప్లేన్ అడ్వెంచర్ ఆడాం కదా, అదంతా స్కేరీగా ఏం లేదు కదా హెరోప్లేన్. అది జస్ట్ ఒక అడ్వెంచర్ గేమ్, బట్ ఇది మాత్రం హారర్ గేమ్. ఇందులో మాత్రం దయ్యాలు కనబడతాయి. సో దయ్యాలను కనబడినప్పుడు అరే తప్పిపోవాలండి. ఓకే ఇక్కడ తప్పిపోవడానికి కూడా ఇక్కడ ఏం లేదు. ఒకవేళ మనం లోపలికి వెళ్తే ఏమైనా జరగచ్చు కానీ. థ్యాంక్ యూ బ్రో జాయిన్ అవ్వండి. అండ్ చాట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గోడలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో జాయిన్ డిస్కార్డ్ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు టాక్. సో నేను అనుకున్నాను వెనకాల ఏదో ఒక రూట్ ఉంటుందని, ఎందుకంటే ఆర్ఫనేజెస్ కి వెనకాల నుంచి ఏదైనా రూట్ ఉంటుందని. సో జనరల్గా ఆర్ఫనేజెస్ లో చిన్నపిల్లలే కదా ఉండేది. సో నిజంగా చిన్నపిల్లలు ఇంత పెద్ద గోడలు దొక్కలరా? ఇది జైలు లాగా తయారు చేశారు. సో వీటిని మనం బ్రేక్ చేయగలం. ఓకే దేవుడా ఏంటి సౌండ్, నాకు అర్థం కావట్లేదు. ఇంటి లోపలికి వెళ్ళా ఇంకా మనం ఎవరు అరుస్తున్నారు. అరే ఓకే మన ముందు నుంచి ఏదో చేయాలనుకుంటా బ్రో. నేను అనుకున్నాను వెనకాల నుంచి ఖచ్చితంగా దారి ఉంటుందని, బట్ ఇక్కడ కాదు. మనకి వెనకాల ఎలాంటి ల్యాడర్ లేదు, అండ్ సైడ్ కూడా చూసాను కదా ఎక్కడ లేదు. అండ్ మొత్తం నైటే. అండ్ దేవుడా ఇక్కడ మూడ్ లేదు గాయ్స్, మారుతుంది. ఒక్కసారి పై చూడండి, వావ్ ఏలియన్. హాయ్ ఏలియన్స్. సో ఎలాన్ మస్క్ గారు అంటే ఇక్కడ నుంచి రాకెట్ వేసుకొని మార్స్కి వెళ్ళిపోయే వాళ్ళు ఈజీగా. రాకెట్ తయారు చేయండి బ్రో, మనం కూడా మార్స్కి వెళ్ళిపోదాం. కానీ క్లైమేట్ కూడా చాలా అంటే చాలా స్కేరీగా అయితే ఉంది. అండ్ నాకు వింత వింత అరుపులు అయితే వినిపిస్తున్నాయి. బట్ గాయ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చెప్పలేను. మీరే మీరే వినండి, చూడండి, వినండి, ఆనందించండి. ముందు నుంచే దారి ఉంది, ఒక్కసారి అందరూ వెతకండి గైస్. సో ఏదన్నా ఉంటుంది. సో దీన్ని మనం బ్రేక్ చేయగలమా? బ్రేక్ బ్రేక్ హే బ్రేక్ చేయలేం, బ్రేక్ చేయగలం, బ్రేక్ చేయగలం. ఏమంటి ఎక్కడ లాడర్ కాదు కదా? ఇది లాడర్ కాదు కదా బ్రో, మైండ్ క్రాఫ్ట్ లో వైన్స్ కూడా ఎక్కచ్చా? వెరీ వెరీ గ్రేట్. సో అందరు ఓ మై గాడ్. సో ఈ డోర్ ఒకసారి ఓపెన్ చేయండి, ఇప్పుడు లోపల ఏముందో చూస్తాను. ఓపెన్ చేయలేమా? చెస్ట్ లో కూడా ఏం లేదు.
సో వేస్ట్ ఆఫ్ టైం ఇక్కడ స్పెండ్ చేయడం. ఇంకా ఆర్ఫనేజ్ కి వెళ్దామా? మునగాలారా ఐదుగురు మునగాలారా? ఫుడ్ లేదు బ్రో. అరే ఫుడ్ లేదు బ్రో, కావాలి. లోపల దొరుకుతుందా? ఫుడ్ లో ఉన్నా. అయ్యో ఐ యామ్ ఆల్మోస్ట్ డెడ్. నా హంగర్ అయిపోతుంది. నా కుట్టిస్తారా? మనకి లోపలికి వెళ్తే దొరుకుతుంది అన్నారు కదా, సో ఒక్కసారి మనం తొందరగా లోపలికి వెళ్ళిపోదాం. సో వెళ్దాం, పదండి గైస్. ఓరి దేవుడా, రక్తమా ఇది? అరే బాబోయ్, ఇంటికి బ్లడ్ అయింది. ఎవరు ఈడ్చుకెళ్ళారు? దేవుడా, ఇక్కడ వెళ్ళలేం మనం కూడా. ఫాలో అవ్వలేం బ్రో. ఇక్కడ ఒకవేళ మనం ఇప్పుడు అందరం చనిపోతే దయ్యం వల్లే. సో మనకి హెల్త్ కూడా లేదు కదా. సో హెల్త్ కూడా లేకపోతే అరే బా బ్రో, సౌండ్ చేయద్దు బ్రో. నిజంగా నాకు నిజంగా మెడకల్ నుంచి ఏమన్నా వస్తుందా అన్నట్టుంది. సో ఆర్ఫనేజ్ ఏది ఇంత దూరం వచ్చి? ఓకే, ఫైనల్లీ గైస్ ఆర్ఫనేజ్ వచ్చేసింది. అండ్ మా దగ్గర ఫుడ్ ఏమో చాలా తక్కువగా ఉంది. సో ఇది ఆర్ఫనేజ్. దయ్యం చూసాను బ్రో. గైస్ గైస్, మీరు ఒక్కసారి కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అరే లేదంటారేంటి బ్రో? నేను చూసాను బ్రో. బ్రో లేదు బ్రో, నిజంగా ఉంది బ్రో. గైస్, వీళ్ళు నా మాట నమ్మట్లేదు. ఒక్కసారి మీరు నా సబ్స్క్రైబర్ చెప్పిన చాట్ చూడండి. ఇల్లూసినేటింగ్ చేసుకుంటా. లేదు బ్రో, నేను సెకండ్ స్టేజ్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఇల్లూసినేషన్ లేను లేను. సో మాకేం లేదు బ్రో. బ్రో నాకు ఇక్కడ లిటరల్లీ కనబడింది బ్రో. గాయస్ మీకు కనబడింది కదా? సబ్స్క్రైబర్స్ ఒకసారి కింద కామెంట్ బాక్స్ చెప్పండి. మీకు కనబడింది బ్రో నాకు. ఓకే, నేను లోపలికి వస్తున్నాను. సో నాకైతే ఫుడ్ లేదు బ్రో, తొందరగా చనిపోతాను. సో ఫుడ్ కోసం అయితే వెతకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. దయ్యం కనబడితే పారిపోమాకండి బ్రో. ఏంటి అరుపులు? దేవుడా, బాప్రే బాప. అగో చూడు, మా సబ్స్క్రైబర్స్ అందరం కనబడింది కనబడింది అంట. మీకే దేవుడా, నాకే కనబడుతుంది. గూస్ పింపుల్స్ పింపుల్స్ అంటే ఏ? నాకు ఇక్కడ బుక్స్ అయితే దొరికాయి. సో వీటితో ఏం యూజ్ ఉందో ఏం అర్థం కావట్లేదు బ్రో. ఎవరికైనా ఎక్కువ బ్రేడ్ దొరికితే మాకు కొంచెం షేర్ చేయండి. ఒకే ఒక్కడ దొరికింది బ్రో. బ్రో కొంచెం దగ్గర ఉండండి. ఎక్కడున్నాను? ఇక్కడ లాడర్ ఉంది బ్రో. ఓ లాడర్ ఇక్కడ, లాడర్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది బ్రో. నేనైతే ఇది ఒక లైబ్రరీ లా ఉంది బ్రో. ఓ మై గాడ్, జస్ట్ వినండి గైస్. దయ్యం వస్తుందా ఇంటి కంపు తీసి? హే దయ్యం, ఏముంది ఏముంది? వస్తున్నా వస్తున్నా. లాడర్ దగ్గర. ఎక్కడ ఎక్కడ బ్రో? ఎవరో పరిగెడుతున్న సౌండ్ అయితే వస్తుంది బ్రో. బ్రో బ్రో ఓ ఓ ఓ ఓ, ఏంటి బ్రో ఇది పరిగెడుతున్న సౌండ్? ఇక్కడ ఏదో వస్తున్నా ఉండండి. ఇక్కడ ఏదో దేవుడా, ఇక్కడ ఏదో లైట్ వెలుగుతుంది. ఈ లైట్ ని ఆపేయాలనుకుంటా కదా మన మెయిన్ మిషన్ వచ్చేసి. సో ఇక్కడ ఏదో మాకు స్ట్రేంజ్ గా అయితే దొరికింది గైస్. సో చూడాలి అసలు దీంతో ఏం యూజ్ ఉంది. అండ్ దీంతో దయ్యాన్ని కాంటాక్ట్ చేయగలమా? సో ఒక్కసారి కాంటాక్ట్ చేద్దామా? అసలు దయ్యం పేరు ఏంటి ఇక్కడ? దయ్యం మనం అడుగుదాం. చార్లీ చార్లీ, ఆర్ యు దేర్? అరే అరే, ఏ కొడుతుంది బ్రో? డ్యామేజ్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది బ్రో. అరే బ్రో, వాట్ అరే వాట్ ఇస్ హ్యాపెనింగ్ బ్రో? బ్రో బ్రో తొందరగా పదండి బ్రో. బ్రో బ్రో బ్రో, ఈ లైబ్రరీ నుంచి వెళ్ళిపోదాం బ్రో. కొంచెం ఇదేదో డేంజర్ గా ఉంది. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం బ్రో. నాకు కొంచెం ఫుడ్ ఇవ్వండి బ్రో. బ్రో బ్రో లేదు బ్రో. బ్రో బ్రో నేనైతే ఏ, నాకు ఒక డైనింగ్ రూమ్ దొరికింది. సో ఇక్కడ ఏదైనా నాకు ఫుడ్ దొరికితే బాగుండు ప్లీజ్. ఎవడా ఫుడ్ దొరకాలి బ్రో? ఫుడ్ మీకు ఇక్కడే దొరికిందా బ్రో? ఎవరికైనా ఫుడ్ దొరికితే ప్లీజ్ షేర్ చేయండి. ఏ నాకు దొరికింది, 4 బ్రెడ్స్ దొరికాయి. సో 2 బ్రెడ్స్ అగోండి ఇవ్వండి. అగోండి పాయిజనస్ పొటాటో ఉంది బ్రో, తొందర రండి. తినండి తినండి తినండి, తొందర తినండి బ్రో. ఓ అయ్యో, ఎవరు కనబడింది? అయ్యో అయ్యో, డోర్ అన్ఎక్స్పెక్టెడ్ క్లోజ్ అయిపోయింది బ్రో.
బాబోయ్ ఫస్ట్ దయ్యం అయితే నాకు కనబడింది, నాకు హలో చెప్పింది అక్కడ కిటికీ నుంచి. ఇక్కడ రోటీన్ ఫ్లెష్ ఉంది, సో రోటీన్ ఫ్లెష్ అయితే ఇక్కడ 15 రోజులైనా తీసుకోండి. పొటాటో ఉంది బ్రో, కావాలా? పాయిజనస్ పొటాటో. పాయిజనస్ పొటాటో అయితే మన హెల్త్ తగ్గిపోతుంది కదా బ్రో, మనం సర్వే అయ్యి ఆ దయ్యాన్ని చంపాలి బ్రో. అరే ఈ రోటీన్ ఫ్లెష్ ఒకటి బ్రో, మన కిచెన్ రూమ్ లోకి అయితే వచ్చేసాం. ఓకే అమ్మయ్య, కేక్ దొరికింది కదా, నో ప్రాబ్లం. పొటాటో తినచ్చు బ్రో, పర్లేదు. పర్లేదా? సో ఇవ్వండి బ్రో, మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇవ్వండి. సో గాయస్, మాలో ఒకరికి అయితే దయ్యం కనబడింది, ఒకరికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే కనబడింది కిటికీలో అయితే, అండ్ తర్వాత దయ్యం ఎవరికి కనబడింది బ్రో? అగోండి బ్రో, దయ్యం అయితే అలా ఇచ్చి షాక్ ఇచ్చేస్తుంది. ఏమైంది? ఓ మై గాడ్, అరే ఇది సేమ్ లైబ్రరీలో చూసిందే కదా బ్రో. బ్రో ఏదో ఉంది బ్రో, దీంతోనే మనం దయ్యంతో ఏదో చేయగలం బ్రో. సో గైస్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి బ్రో నాకు కామెంట్ బాక్స్ లో, హౌ టు హ్యాండిల్ దిస్ ఆర్ఫనేజ్ దయ్యం. సో ఆర్ఫనేజ్ లో ఒక మర్డర్ అయితే జరిగింది, మర్డర్ జరిగిందో మరి ఈవిల్ అటాక్ అయిందో ఏం ఐడియా లేదు. కత్తుందా? పెద్ద లేదు బ్రో, ఒకసారి పైకి వెళ్దాం. ఓకే ఫుట్ స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్దాం. ఓకే పదండి బ్రో, కింద అయితే నాకేం దొరకట్లేదు. వస్తున్నా బ్రో, వస్తున్నా 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 బ్రో. ఎక్కడ వస్తున్నా బ్రో? పూలా బ్రో, నేనైతే బాత్రూమ్ లోకి వచ్చేసాను. సో నాకైతే రావట్లేదు కానీ గేమ్ ఆడుతుంటే. అరే బ్లడ్ బ్రో, అమ్మో ఎక్కడో చంపింది బ్రో ఈ దయ్యం. చూడు గోడ మీద చూడండి, ఓరి దేవుడా హెల్ప్ మీ. అంటే ఎవరో కావాలని చంపేశారు బ్రో, దయ్యం కావాలని చంపిందా? ఇంటి కొంప తీసి మేము కింద ఉన్నాం బ్రో, బాత్రూమ్ లో ఉన్నాం. ఇది ఏదో బాత్రూమ్ ఏరియాలో ఉంది. అండ్ బాబోయ్ బాత్రూమ్ ఏరియా మొత్తం బ్లడ్ బ్లడ్ గా. ఇది స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ. స్విమ్మింగ్ పూలా? అరే హాస్పిటల్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందా? వా వా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఓకే జంప్ చేయగలం. ఎవరికి కనబడింది ఈసారి దయ్యం? ఇందాక లేదు కదా ఇది. ఏవుడా నిజంగా గాయ ఫుట్ స్టెప్స్. అరే ఎందుకు వచ్చాయి? ఓరి దేవుడా ఇది ఎక్కడికి వెళ్ళినా తగులుతుంది. ఇదేమన్నా మనల్ని ఫాలో అవుతుందా, లేకపోతే ఏదైనా మనతో చెప్పాలనుకుంటుందా? బాబు బద్దం ప్లీజ్ బాబు, భయపెట్టు మాక. ఇక్కడ ఎవరో ఈడ్చుకుంటూ వచ్చారు బ్రో, ఇక్కడ ఇక్కడ దాకా ఎవరో ఈడ్చుకుంటూ వచ్చారు బ్రో. నిజంగా బ్రో నిజంగా చాలా భయం వేస్తుంది. సో ఈ సర్కిల్ ఎక్కడికి వెళ్తే అక్కడ వెంటాడుతుంది. సో ఏదైనా మనకి ఒక చిన్న క్లూ దొరకాలి బ్రో, మనం చిన్న క్లూ దొరకాలి. సో క్లూ కోసం వెతకండి గైస్. ఫుట్ స్టెప్స్ ని ఫాలోనా? అసలు ఇక్కడ దాకే వచ్చాయి బ్రో. అగోండి 1 2 3 4 5 6 7 8 ఇక్కడ నుంచి మాయమైపోయాయి. ఏమన్నా దయ్యం ఇక్కడ నుంచి బ్రో? ఐ థింక్ ఇక్కడ నడుస్తూ నడుస్తూ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయినట్టుంది. చెప్పండి బ్రో, స్విమ్మింగ్ పూల్ లో ఎదుగుదండి బ్రో. బ్రో అందరు ఒకసారి స్విమ్మింగ్ పూల్ లో దిగి సర్చ్ చేయండి, మీకు ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని. ఒక్కసారి కేర్ఫుల్ గా, చిన్న క్లూ దొరికితే చాలు బ్రో మనం ఆ దయ్యాన్ని చంపేయచ్చు. నాకు ఉండండి ఇక్కడ. ఇది ఇది బ్లడ్డా? అవునా, భలే షేప్ లో ఉంది కదా ఇట్టి. ఓకే ఓకే, మీరు ఎగురుతుంటే నాకు బ్లడ్ వస్తుంది. అంటే స్విమ్మింగ్ పూల్ లో బ్లడ్ ఉంది బ్రో. ఒరి దేవుడా లేదు బ్రో, లేదు బ్రో. ఐ థింక్ దయ్యం చంపేసి అదే వెంటుంది. ఐ థింక్ వాటర్ అంతా అక్కడ నుంచి ఫ్లో అవుతుందేమో. ఒకవేళ అది డ్యామ్ ఓపెన్ చేస్తే మనకైతే స్విమ్మింగ్ పూల్ లో దొరకలేదు. సో స్విమ్మింగ్ పూల్ లో నడుస్తుంటే గాయస్ మాకైతే బ్లడ్ ఏ బ్లడ్. సో మరి మీకు చూడడానికి అయితే ఇక్కడ బ్లూగా ఉంది కానీ. సో ఫుడ్ అయితే అగోండి, ఫుడ్ ఫుడ్ అగోండి.
అగోండి ఇస్తున్నా అగోండి నకిల్ 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 తినండి తినండి తీసుకోండి రోటన్ ఫ్రెష్ తీసుకోండి రోటన్ ఫ్రెష్ సో మనకైతే స్విమ్మింగ్ పూల్ లో ఎలాంటి క్లూ అయితే దొరకలేదు బ్రో సో ఇప్పుడు బ్రో బ్రో స్విమ్మింగ్ పూల్ లో మనకి ఎక్కడ దొరకలేదు అండ్ పైన కూడా ఎలాంటి ల్యాడర్స్ లేవు బ్రో బ్రో అక్కడ ఫ్రెండ్స్ ఉంది బ్రో అంటే ఏదో పైకి వెళ్ళాలి సో మనకి బాత్రూమ్ లో ఎలాంటి క్లూ లేదు బ్రో బట్ ఇక్కడ హెల్ప్ మీ అండ్ అయితే భయంకరంగా రాసింది సో దయ్యం మనతో ఏం చెప్పాలనుకో దయ్యం మనతో ఏం చెప్పుకోవాలనుకోండి ఇప్పుడే మనం ఆ దయ్యాన్ని చంపాలి చిన్న క్లూ బ్రో చిన్న క్లూ సో మనకైతే బాత్రూమ్ ఏరియాలో జస్ట్ ఆ సర్కిల్ కనబడింది బయటకు వచ్చేయండి అందరు సో ఇంకా సర్చ్ చేయండి బ్రో ఓకే సో ఇదేంటి బ్రో ఊరి దేవుడా వామ్మో వామ్మో ఏంటిది చెస్ట్ లో బోన్స్ ఉన్నాయి చెస్ట్ లో బోన్స్ ఉన్నాయి ఏంటి సౌండ్స్ బ్రో బ్రో సినిమా ఏంటి ఇది ఆఫ్ అయిపోయింది మన గాయ్స్ నేనైతే లోపలికి రాగానే సినిమా స్టార్ట్ అయింది ఊరి దేవుడా హోల్ ఒకటి ఉంది చూడండి ఏముంది హోల్ ఇక్కడ అక్కడ పైన అవును బ్రో అది ఎక్కడ దారి బ్రో అది బ్రో అక్కడ ఎవరు ఉన్నారు బ్రో బ్రో అక్కడ నాకు తల చూస్తున్నట్టున్నారు బ్రో మనల్ని బామో బ్రో అది ఎవరో తల బ్రో హీరో హీరో బ్రెయిన్ కళ్ళు అయితే వైట్ గా ఉంటాయి బ్రో వాడెవడో మనల్ని చూస్తున్నాడు బ్రో మనలో గైస్ మేమైతే కాదు గైస్ మేమందరం ఇక్కడే ఉన్నాం బట్ ఎవరో నన్ను అయితే చూస్తారు నన్ను చూస్తారు బ్రో మీకు కూడా కనబడతాడుగా అమ్మో బ్రో వాడు మనల్ని అరే బాబు ఎందుకు చూస్తున్నారా సో మనకి ఇక్కడ చెస్ట్ లో ఏమన్నా క్లూ దొరికిందా బ్రో ఆ క్లూ దొరికితే చాలు బ్రో ఇక్కడ బోన్స్ అయితే దొరికాయి ఓకే బోన్స్ ఏ దొరుకుతున్నాయి బోన్స్ తో ఎలాంటి యూజ్ అయితే అర్థం కావట్లేదు సో ఐ థింక్ ఇది ఆర్ఫనైట్ లో ఉన్న సినిమా థియేటర్ అనుకుంటా సో ఇక్కడైతే మనకి ఎలాంటి క్లూ దొరకలేదు అండ్ ఇక్కడ మంచి మంచిగా సీట్స్ ఉన్నాయిగా బా సో ఇక్కడ బేస్మెంట్ ఉంది బ్రో అండ్ పైన ఫ్లోర్ కూడా ఉంది సో వెళ్దామంటారా అవునా ఒక్కసారి అందరు ఇక్కడ గ్యాదర్ అవ్వండి బ్రో నిఖిల్ బ్రో ఒక్కసారి అందరు ఒకసారి ఇక్కడ గ్యాదర్ అవ్వండి ఒకసారి కలిసి వెళ్దాం సో దయ్యం ఒక్కొక్కరిని అటాక్ చేస్తుంది సో ఇప్పుడు పైకి వెళ్దామా బేస్మెంట్ లోకి వెళ్దామా మీ ఇష్టం ఇప్పుడు చెప్పండి అందరం కలిసి సరే ఉండండి ముగ్గురు ముగ్గురు ముగ్గురుగా విడిపోదాం ఎందుకంటే మనకి తొందరగా క్లూ దొరకట్లేదు కాబట్టి ఒక్కసారి అందరు ఇక్కడికి రండి అదే బ్రో నేను ఏమంటున్నా అంటే బేస్మెంట్ అండ్ పైన ఫ్లోర్ ఒకటి ఉంది కాబట్టి సో ముగ్గురు పైకి వెళ్ళండి అండ్ ముగ్గురు కిందకి వెళ్ళండి ఏమన్నా దొరికితే జస్ట్ ఇన్ఫార్మ్ మీకు ఏమన్నా క్లూ కానీ దొరికితే లేదా దయ్యం ఏమన్నా అటాక్ అయితే చెప్పండి మేము 108కి ఫోన్ చేసి 108 పడికి రాలే చెప్తాం సో మరి ముగ్గురు నాతో పాటు ఎవరు వస్తారు ఇక్కడికి వచ్చేయండి ఇద్దరు ఇద్దరే రండి ఇద్దరండి ముగ్గురు అటు ఉండండి ముగ్గురు అటు ఉండండి ఇద్దరే ఉన్నారు అక్కడ ఆక్రోబేడీ మిస్సింగ్ సో ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరే వెళ్ళండి ఎవరైతే బాగా ధైర్యవంతులో ఇమ్రాన్ నిఖిల్ సో మీరిద్దరితో పైకి వెళ్ళండి మేమైతే బేస్మెంట్ లోకి వెళ్ళి వెతుకుతాం ఏదైనా దొరికితే చెప్పండి జస్ట్ ఇన్ఫార్మ్ ఇట్ సో గోస్ట్ చెప్పండి బ్రో పైన రూమ్ లో ఎవరైనా చూస్తున్నారు చూడండి నేను ఉండండి బ్రో మీకు అరే బాబోయ్ సౌండ్ ఏంటి బ్రో అది బ్రో సౌండ్ ఏంటి బ్రో హార్ట్ అటాక్ అమ్మో బ్రో ఇక్కడ బ్లడ్ ఉంది బ్రో 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 చీకటిగా ఉంది బ్రో ఏం కనబడట్లేదు సో చూద్దాం ఇక్కడ ఓకే ఫర్నాన్స్ ఉంది సో ఇందులో కూడా ఏం లేదు చూస్తుంది బ్రో అంతా ఇది గన్ పౌడర్ ఉంది బ్రో సో బోన్స్ ఉన్నాయి సో ఇప్పుడు తీసుకున్నాను బ్రో తీసుకున్నాను ఏంటి బ్రో ఇంతసేపు వెతుకుతున్నాము జస్ట్ ఒక్క క్లూ దొరికితే మనం ఈ గేమ్ని అంటే మనకు ఒకటి తెలుస్తుంది అటు అసలు ఈ గేమ్తో ఏం చేయాలి మనం ఏం చేయగలమని చెప్పండి బ్రో చూడండి వస్తున్నాను పైన పైన అదే పైన అంటే బేస్మెంట్ అంటే ఇప్పుడు అదే బేస్మెంట్ పై ఫ్లోరే కదా సో వాళ్ళకి ఏదో బుక్ దొరికిందంట ఎంచెంట్ పదండి ఉండు బ్రో మేము ఒకసారి ఏరియాని ఎక్స్ప్లోర్ చేసి వస్తాం
ఒక్కసారి ఇందులో ఉంటే మాకు ఐడియా వస్తుంది కదా. పదండి బ్రో 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 నా వెనకాల ఉండండి బ్రో. అదయ్యో మై గాడ్ నాకు దయ్యం కనబడింది బ్రో నిజంగా. గాయ్స్ ఓ మై గాడ్ గాయ్స్ ఒక్కసారి చాట్లు చెప్పండి గాయ్స్ మీకు దయ్యం కనబడిందా. నాకైతే లిటరలీ కనబడింది బ్రో. నేను చెస్ట్ ఓపెన్ చేశాను అండ్ ఇటు చూశాను దయ్యం గ్రీన్ కలర్ బ్రో. అరే బాబోయ్ నాకు ఫస్ట్ టైం అయితే ఒక వైట్ కలర్ దయ్యం కనబడింది. సో రెడ్ కలర్ మళ్ళీ ఇక్కడ ఉంది. సో ఇక్కడైతే గన్ పౌడర్ ఉంది. సో గన్ పౌడర్ ఎలాంటి యూజ్ అయితే తెలియట్లేదు. ఇక్కడ ఓ మై గాడ్ గాయ్స్ లిటరల్లీ నాకైతే చాలా భయం వేస్తుంది గాయస్. ఇది ఎక్కడికి వెళ్ళినా ఇది మాత్రం కనపడుతూనే ఉంది. దేవుడా ఇది మనతో ఏదో చెప్పాలనుకుంటుంది బ్రో. ఇది మనతో ఎవరు వస్తున్నారా? ఓ ఓ ఓ ఎవరు అది దమ్ముంటే ఎక్కడ రండి. స్విచ్ ఉందా? ఓకే లైటా లైట్ ఆన్ చేయండి బ్రో. బ్రో నాకు చీకటి కంటే భయం వేస్తుంది. ఏ ఎవరు వస్తున్నారు? ఏం బుక్స్ బ్రో? ఏం బుక్స్? చెస్ట్ లో రెండు బుక్స్ దొరికింది. ఇదిగోండి పెడతాను చూడకండి. ఆ పెట్టండి నేను చూస్తాను. ఇంకేదో చాక్ అనేది దొరికింది బ్రో. ఇక్కడ బౌల్ దొరికింది. ఓకే నీకు వచ్చింది చూడు. బుక్కను చాక్ ఇచ్చి. ఓకే ఏంటి చాక్ కూడా దొరికిందా? ఓకే గాయస్ ఎవరు వస్తున్నట్టు ఉన్నారు. నిజంగా నాకు ఏం చేయాలని భయం వేస్తుంది. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నట్టు ఉంది. ఏం బుక్స్ చూడండి బ్రో. టీడీకి ఇచ్చేయి బ్రో. బ్రో ఎవరో వస్తున్నట్టు ఉన్నాయి. బాబోయ్ ఈ బేస్మెంట్ లో ఉంటాడు నిజంగా నరకం. మీకేమన్నా అరే బాబోయ్ ఏంది సౌండ్ బ్రో? అసలు నిఖిల్ బ్రో చాక్ అనేది అన్నావు కదా, ఏంటో చూపిస్తు దీరన్నకి. నాకు ఇక్కడ చాక్ దొరికింది. ఇక్కడ నా దగ్గర 5 chalk అండ్ 2 diaries అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బుక్స్ లో ఏముందో చదవబోతున్నాను. సో ఇదే ఐ థింక్ క్లూ అనుకుంటా. సో నేనైతే చదువుతున్నాను. సో ఏం ఉందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరీ చదువుతున్నాను బ్రో. సో కేర్ఫుల్గా వినండి. మీకు ఏదైనా చిన్న క్లూ దొరికినా నాకు, అంటే మనకి కొంచెం అర్థం కాకపోయినా చెప్పండి. సో చదువుతున్నాను. డియర్ డైరీ అంటే ఇది ఎవరు రాసుకున్న డైరీ బ్రో? ఇది ఐఎమ్ రైటింగ్ ఇదేంటి అలా. ఓకే ఐఎమ్ రైటింగ్ దిస్ బికాస్ ఐ హ్యావ్ నో ఫ్రెండ్స్ ఎక్స్పెక్ట్ ఆలీస్. ఓకే ఆలీస్ అనే ఫ్రెండ్ ఉందంట అతనికి. బట్ షీ ఈజ్ సో సైలెంట్ నవే డేస్. She does not even answer to the teacher and just because she has imaginary friends, everybody is mocking with her. Oh my god. Ante guys, Alice anta evaro ante invisible vyaktulato maatladutunnanta. Ante ame mana cinema lo chustam kada aa papa like pillalu deyyalato maatladutundaru same alage Alice kuda gureyindanta guys. So inko page lo em undante today I could not find Alice. She was not in here bed. When I woke up, I asked about her to teacher, but they act like they don't know Alice. I hope she comes back tomorrow. So Alice ante orphanage lo miss ayyindanta. Teacher ni adigithe Alice em maaku teliyadu annaru. So ikkada I think Alice anukunta guys ghost. So diary chadutunte alage undi. So inka chadutunnanu. Dear diary, okay, today Alice was back. Okay, Alice malli vachindanta orphanage ki, but she is not the old Alice. Ore devuda, she acts weird and she is talking to her imaginary friend near her bed, and our teacher yelled at her because she was not drawing a garden. Instead she made a red circle. Oh, red circle man kanapadindi kada bro, chaala kanapatti bro maniki red circles anevi nijanga. So aa red circles, okay, aame Alice bro adi geesindi red circles. So inka next page chodutunanu. I am praying every day for Alice. So Alice ke edo ayyindi bro. Everyone is bullying her and she is crying in the closest. I hope she will be fine again and miss her. So Alice aithe miss ayindi and ilanti vichitramaina behavior aithe chestundanta. So inka ikka diary aithe undi bro, danni read chestanu. So indulaina clue dorukutundi chuddam. I am Sarah and I am bleeding to death now. Are bro evado chenipothu rasadu bro ee diary. Bro ee blood anta andukane vachindi. Aa ee blood anta andukane vachindemo bro. The person ever reading this should stop Alice. Okay, మనమే మన గురించే చెప్తున్నాడు. ఎవరైతే ఈ బుక్ చదువుతున్నారో వాళ్ళు ఆలీస్ ని తొందరగా ఆపండి అని చెప్తున్నాడు. అదే ఎలా ఉండు, ఇంకా చాలా ఇంకా 2 pages ఉన్నాయి చదవని. వెన్ ఐ వోక్ అప్ ఎవ్రీ వన్ వాజ్ డెడ్. అందరు చనిపోయారంట.
ఆ ఆర్ఫనేజ్ లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారంట. ఎవరు ఎప్పుడైతే ఇతను లేచాడో, ఆలీస్ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది డోర్. ఆలీస్ అంట తన కోసం వెయిట్ చేస్తుందంట. షీ టార్చర్డ్ మీ బట్ షీ వాజ్ స్కేర్డ్, హర్ ఇమాజినరీ ఫ్రెండ్స్ వర్ ఫోర్సింగ్ హర్. ఓ మై గాడ్, ఆలీస్ నిజంగా గైస్, ఆలీస్ కి దయ్యం కనబడుతుంది. సో నెక్స్ట్ పేజ్ అయితే ఉంది, ఇఫ్ యూ ఫైండ్ దిస్ నోట్ యూ షుడ్ స్టాప్ హర్. ఓకే, మేము ఆపుతాం అతన్ని, బట్ ఎలా ఆపాలి? అదర్వైజ్ యూ వోట్ సర్వైవ్. ఒకవేళ ఆమెను ఆపకపోతే మనం బతకమంట, ఈ ఇంట్లోనే చనిపోతామంట, ఈ ఇంట్లో కాదు ఆర్ఫనేజ్లో చనిపోతామంట. టు స్టాప్ హర్ యూ హ్యావ్ టు పుట్ ఏ చాక్ ఆన్ హర్ రెడ్ సర్కిల్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది. సో మనకి చాక్స్ దొరికాయి కదా గాయస్. సో ఈ చాక్స్ని మనమైతే ఆ రెడ్ సర్కిల్స్లో, అంటే ఆ రెడ్ సర్కిల్ని క్యాన్సిల్ చేసేయాలి. అంటే ఆ రెడ్ సర్కిల్ ఉన్నంత వరకు ఆలీస్ అనే దయ్యం అనేది బ్రతికే ఉంటుంది అనమాట. సో నాకు ఈ డైరీ బట్టి లెటర్స్ ఏవో రాసున్నాయి బ్రో. లెటర్సా? ABCDFGH బ్రో, ఆల్ఫాబెట్స్ రాశారు బ్రో. ఎక్కడ బ్రో రాశారు? ఈ రెడ్ సర్కిల్ మీద. ఇదేదో స్పిరిచువల్ బ్రో. ఇది నేనేమనుకుంటానంటే ఇదే ఆలీస్ ని కంట్రోల్ చేస్తుందని అనుకుంటున్నాను, ఆలీస్ దయ్యాన్ని. సో ఉండండి, వాడు చెప్పాడు కదా ఒక్కసారి పక్కకు జరగండి, నేను ఇంకా చాక్తో గీస్తున్నాను. సో వాడైతే గీమన్నాడు చాక్తో. సో నెక్స్ట్ ఏమవుతుందో అడగమాకండి. సో దయ్యం మనకి ఓకే ఓకే. ఎవరికి కనబడింది? ఎవరికి కనబడలేదా? జస్ట్ ఒక సౌండ్ ఇచ్చిందా? సో గాయస్ ఇప్పుడు దయ్యం పవర్ అనేది తగ్గుతుంది గాయస్, ఇప్పుడిప్పుడే. ఓ మై గాడ్, దయ్యం పవర్ అనేది తగ్గుతుంది. సో బుక్లో ఏముందంటే ఆ సర్కిల్స్ని చాక్స్తో రబ్ చేయండి, అంటే గీయండి. అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందో చెప్పలేదు, బట్ గీయండి అన్నాడు. ఐ థింక్ ఇప్పుడు గీయంగానే ఆ దయ్యం సౌండ్ చేసింది కాబట్టి దయ్యం స్ట్రెంత్ అనేది తగ్గుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు గాయస్ స్టార్ట్లో ఒక్కసారి చెప్పండి. సో గాయస్ మనకి ఇందాక సర్కిల్స్ కనబడ్డాయి కదా, సో ఆ సర్కిల్స్ దగ్గరికి వెళ్ళి గీసేద్దాం. సో కొంచెం చెస్ట్లో కూడా వెతుకుతూ ఉండండి, ఒకసారి మళ్ళీ వెతకండి. టాప్ ఫ్లోర్ లో ఉన్నాయి అనుకుంటాను, మొత్తం పైన ఫ్లోర్ లో. ఓకే ఓకే ఓకే, పై పెట్టడానికి ప్లాన్ వస్తున్నట్టుంది. పై పెట్టడానికి మనల్ని బ్రో బ్రో మనకి ఎక్కడ ఉందో తెలిసిపోయింది కాబట్టి ఒక్కసారి మనం లేదు క్యాన్సిల్ చేసేద్దాం బ్రో కింద. ఒకండి మనం ఇందాక వచ్చాం కదా, ఇక్కడ మొత్తం క్యాన్సిల్ చేసేద్దాం. మనకి ఎక్కడైతే మీకు గుర్తున్నాయి కదా ఎక్కడెక్కడ కనబడ్డాయో, స్విమ్మింగ్ పూల్ దగ్గర కనబడింది, బాత్రూంలో కనబడింది, అండ్ లైబ్రరీలో కనబడింది. సో నాకైతే ఎన్నే గుర్తున్నాయి. సో మీకు పూల్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఈ పూల్ దగ్గర ఉన్న ఆ ముగ్గుని, అది స్పిరిచువల్ ముగ్గు, నిజంగా భయంకరంగా ఉంది. హెల్ప్ మీ కూడా భయంకరంగా ఉంది. సో నిజంగా ఆలీస్ అమ్మాయి ఆర్ఫనేజ్లో ఉన్న వాళ్ళందరినీ చంపేసింది బ్రో. నిజంగా దేవుడా, ఆమెలో దయ్యం దూరిందంట, ఆమె విచిత్రంగా మాట్లాడుతుందంట. సో ఇక్కడైతే రెడ్ సర్కిల్ ఉంది, సో ఇది గీయంగానే ఎవరికి దయ్యం కనబడుతుందో ఏంటో. సో ఆరుగురు ఉన్నారు కదా, ఆరుగురు లేరు బ్రో, మిస్ వన్ టూ త్రీ ఓకే ఓకే. సో ఇట్ సైడ్ రా బ్రో, గీద్దాం. సో ఒక సౌండ్ ఇచ్చింది దయ్యం అయితే. సో ఐ థింక్ దయ్యం ఆయుష్ అయితే, అంటే ఆ స్ట్రెంత్ అయితే తగ్గుతుంది అనమాట. సో ఇంకొక సర్కిల్ దగ్గరకు వెళ్దాం పదండి బ్రో, మీకు ఎక్కడైనా గుర్తుంటే. లైబ్రరీ మనకి దగ్గరలోనే ఉంది, లైబ్రరీ దగ్గరలోనే ఉందా? ఓకే బ్రో, ఆ లైబ్రరీలోకి వెళ్ళి మనమైతే దాన్ని ఆఫ్ చేద్దాం. నిజంగా బ్రో ఆ దయ్యం చంపుతున్నప్పుడు ఎవరు రాశారు బ్రో తమ బ్లడ్ తో, నిజంగా హెల్ప్ మీ అని. వామ్మో వామ్మో, ఏంది బ్రో ఇదే, ఇది రేపు చూడలే. సో లైబ్రరీలో మనకి కనబడింది కదా. సో బ్రో మనం బయటికి వెళ్ళొచ్చా ఇప్పుడు దయ్యం వస్తే? బ్రో ఇదేంటి బ్రో 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 బయటికి, అరే బ్రో బ్రో చాపీస్ వేస్ట్ అయిపోయింది బ్రో. చాపీస్ ఒకటి వేస్ట్ చేశాను బ్రో, సారీ బ్రో. ఓరి మనం చనిపోవడం కనిపో, అరే బాబు బ్రో బ్రో చాక్స్ కనపడితే నిజంగా నాకు ఇవ్వండి బ్రో. అరే ఎన్ని వెతకండి బ్రో చాక్స్, అరే ఎందుకన్నా ఇక్కడ చెస్ట్ లో పెట్టేశాను బా. సరే బ్రో చాక్ వెతికి చెప్పండి. సో ఇక్కడ ఏం దొరకట్లేదు, ఎందుకు ఒక్క చాక్ వేస్ట్ చేశాను కదా. నిజంగా మనకి చాలా లిమిటెడ్ ఉంటాయి చాక్స్, అండ్ నేను ఒకటి వేస్ట్ చేశాను. అసలు నాకు ఛీ, ఏంటి బ్రో నేను ఇంత చేసా బ్రో. బ్రో లైబ్రరీ రండి, అది కలుద్దాం. నేను ఒక్కడనే అది దాన్ని మూసేస్తే అది నన్ను అటాక్ చేస్తుందేమో, నేను చనిపోతానేమో. గుంపుగా ఉంటే అది కొంచెం భయపడుతుందేమో, దయ్యానికి భయం ఎందుకు ఉంటుంది మనకుంటుంది కానీ. సో అందరు వచ్చారు కదా, ఇంకా ఆల్ ఈజ్ వెల్.
సో ఈ చాక్ ని కూడా గీసేద్దాం. చాక్ తీయడానికి వెళ్ళాను బ్రో, ఎక్కడికో పోయింది అది. అయ్యో ఓకే చేశాను. ఓకే ఈ చాక్ సో ఓకే బ్రో గీసాను. యా సో దయ్యం మళ్ళీ సౌండ్ చేసింది బ్రో. సో దాని పవర్ అనేది తగ్గుతుంది బ్రో. నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ ఉందన్న? నెక్స్ట్ ఎక్కడ చూసాం బ్రో? నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడ చూసాం గుర్తు తెచ్చుకోండి బ్రో ప్లీజ్. చూసాం బ్రో ఇక్కడ కిచెన్, కిచెన్ లో చూసాం. కిచెన్ కరెక్ట్ బ్రో. చాలా మెమరీ పవర్ ఉంది బ్రో మీకు. బ్రో 3 చాక్స్ అయితే దొరికాయి బ్రో. 3 చాక్స్ దొరికాయా? అంటే ఇంకా ముగ్గులు ఉంటాయి కదా, ఆ ముగ్గుల్ని మనం చాక్స్ తో రబ్ చేయడానికి చాక్స్ కావాలి నా దగ్గర. ఒక చాక్ ఉంది ఇంకా ఈ హాంటెడ్ హౌస్ లో, హాంటెడ్ ఆర్ఫనేజ్ లో ఎన్ని ఆ ముగ్గులు ఉన్నాయో. బ్రో తప్పిపోయావా? నువ్వు కిందకి వచ్చే బ్రో, కిందకి లైబ్రరీ సైడ్ వచ్చే, లేదా కిచెన్ సైడ్ డైనింగ్ రూమ్ లోకి వచ్చే. లేదా డైనింగ్ రూమ్ కి కిచెన్ రూమ్ లోకి వచ్చే. మేము అందరం కిందే ఉన్నాం, మేము బేస్మెంట్ లోకి వెళ్ళలేదు. బ్రో నాకు వచ్చి ఇచ్చే. ఇగో ఇట్రా ఇట్రా. సో నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. నాకు చాక్స్ బ్రో, నా దగ్గర చాక్స్ అయితే చాలా లిమిటెడ్ గా ఉన్నాయి బ్రో. నేను నేను కిచెన్ రూమ్ లో ఉన్నాను బ్రో. అందరూ ఒకసారి కిచెన్ లోకి రండి. ఆల్ పీపుల్ కమ్ టు కిచెన్ ప్లీజ్. ఇటు ఇటు కిచెన్, ఇది కిచెన్. ఇది మనకి కొంచెం డార్క్ గా ఉండడంతో కొంచెం కనపడలేదు బ్రో. నేను బ్రైట్నెస్ ఏమైనా పెంచగలనా? బ్రైట్నెస్ పెంచేసాను బ్రో ఆల్మోస్ట్. ఉండు నాకు ఇవ్వండి. ఓకే యస్. సో ఇంకా ఉంటే మనం ఇంకా ఇంకా ఒకవేళ 5 ఉంటే బ్రో పరిస్థితి ఏంటి? ఆ దయ్య చేతిలో బలేనా? సో ఇక్కడే చూసారన్నారు కదా ఏది బ్రో? ఇదిగో బ్రో. ఎస్ ఎస్. సో గాయస్ ఒక్కసారి పక్కకి జరగండి, అందరూ వేసేద్దాం. సో దయ్యం ఇంట్లో, దయ్యం నాకేం భయం, ఇంట్లో దయ్యం నాకేం భయం. ఓకే ఐ థింక్ ఇట్ వాస్ ద లాస్ట్ వన్. సౌండ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అప్ బ్రో. ఓ మై గాడ్, ఇదే లాస్ట్ వన్ బ్రో. సౌండ్ అనేది పైనుంచి వస్తుంది. సో బ్రో ఇందాక మీరు పైకి వెళ్ళారు కదా, ఏమన్నా మీకు విచిత్రంగా ఏమన్నా కనబడిందా? నాకైతే ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది. సో ఇంకా కింద ఒక ఎక్స్పో. ఓయ్ ఇక్కడ చెస్ట్ ఉన్నాయి బ్రో. వావ్ అక్కడే బ్రో నేను బుక్స్ తెచ్చింది. ఇక్కడ తెచ్చారా బ్రో? ఫుడ్ ఉంది తీసుకోండి వాటర్. ఏంటి బ్రో ఈ బ్లడ్ ఎలా చంపింది బ్రో ఆ దయ్యం చిన్నపిల్లల్ని? అందరిని చంపేసింది బ్రో. నిజంగా బ్రో ఆ దయ్యమే మనతో గేమ్స్ ఆడుతుందా బ్రో? ఈ రోజు ఆ దయ్యాన్ని చంపందే నేను ఇంటికి వెళ్ళను. అంటే ఇంటికి వెళ్తాను లేదా నాకు డౌటే. మిస్టర్ హర్ష థ్యాంక్ యూ ఫర్ బికమింగ్ ప్రో మెంబర్. థ్యాంక్ యూ మిస్టర్ హర్ష, షార్ట్ అవుట్ ఫర్ హర్ష బ్రో. సో పై సౌండ్ అనేది పై నుంచి వస్తుందంట బ్రో. సో పైకి వెళ్దాం. పైకి ఎలా వెళ్ళాలి? ఓకే రెండు వైపుల మెట్లు ఉన్నాయి బ్రో. అమ్మో బ్రో బ్రో బ్రో. సో పై నుంచే సౌండ్ అయితే వస్తుంది కాబట్టి ఐ థింక్ పైన దయ్యం ఉంటుందేమో. రండి బ్రో, ఫాలో అవ్వండి. రండి రండి రండి. ధైర్యశాలి నువ్వే వెళ్ళాలి బ్రో. నేనేం ధైర్యశాలి కాదు బ్రో, ఇంకా నేనే భయపడుతున్నా మీతో పాటు వెళ్తున్నా. సో బ్రో ఇక్కడ ఇది ఓకే క్లాస్ రూమ్ బ్రో ఇది. వావ్ బ్రో నాకు ఇక్కడ ఇంక సేవ దొరికింది. ఓకే సో ఇది ఐ థింక్ ఇది క్లాస్ రూమ్, పిల్లలు చదువుకోవడానికి క్లాస్ రూమ్ గైస్ ఇది. ఓకే గ్రేట్. కూర్చోండి కుర్చీలో కూర్చోండి అందరు. టీచర్ నేనే టీచర్. ఇదిగో టీచర్ చైర్ లో. సో మనం దీన్ని బ్రేక్ చేయగలుగుతున్నాం గ్రేట్, బట్ వుడ్ ని మాత్రం మనం బ్రేక్ చేయలేకపోతున్నాం. ఓకే నాట్ ఏ ప్రాబ్లం. సో ఈ రూమ్ లో అయితే మనకి ఎలాంటి దొరకలేదు కదా? లేదు. సో పైనుంచే సౌండ్స్ వస్తున్నాయి బ్రో. ఏదో ఉంది బ్రో పైన, ఇంకా పైకి వెళ్ళాలనుకుంటా. ఇక్కడ కూడా ఏం లేదు బ్రో, ఇక్కడ ఏదో చెస్ట్ ఉంది. సో ఈ చెస్ట్ లో బుక్ అండ్ క్విల్ ఉంది. ఓకే రాసుకోవడానికి బుక్ అనేది. సో మనకైతే ఇప్పుడు రాయడానికి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇది క్లాస్ రూమ్, ఆల్రెడీ వెళ్ళాము. రండి బ్రో ఇటు రండి, ఇటు రండి రండి రండి. పూల్ బాల్కనీ అంట బ్రో. ఇది క్లాస్ రూమ్ బ్రో, ఇది పక్కా క్లాస్ రూమ్. ఎందుకంటే బోర్డు మీద బొమ్మలు ఉన్నాయి. సో ఆ దయ్యం వల్ల ఎవరు ప్రశాంతంగా లేరు బ్రో. దయ్యాన్ని కొట్టడానికి స్టిక్స్? దయ్యానికి సోలే ఉండదు కదా బ్రో. బ్రో ఇక్కడ టీచర్స్ రూమ్ అనేది ఉంది బ్రో. ఇటు వస్తున్నాను. ఎక్కడ బ్రో? ఇక్కడ.
ఇక్కడ ఇది లాస్ట్ లుక్ బ్రో. బ్రో నేను ఎక్కడికి వచ్చేసాను బ్రో, ఇక్కడ రక్తమే రక్తం బ్రో. అవునా? ప్లేస్ ఒక్కసారి ఆగండి, ఓ చూడండి బ్రో, అసలు వింతగా ఉంది, ఒక దయ్యం ఫేస్ లాగా ఉంది. దేవుడా, చనిపోతున్నప్పుడు కూడా ఇలా ఆర్ట్ గీస్తారా? దయ్యం గీసిందేమో బ్రో. ఏమో బ్రో, నో ఐడియా. సో నేనైతే టీచర్స్ బెడ్రూమ్ అంట. ఓ మై గాడ్, నేనైతే వెళ్ళాను బాబు. సో అంతా బ్రో, కిటికీలన్నీ మూసారు బ్రో, విరగొట్టకుండా. ఓకే, సో చూసారా? చూసాను బ్రో. ఇది ఏది లాస్ట్ లాస్ట్ లో ఉందా? ఇదా? ఏమైంది? డోర్ ఎవరు క్లోజ్ చేశారు? ఓకే బ్రో, బ్రో ఇందాకే చూసాను బ్రో. అగోండి, ఇక్కడ ఆర్ట్ కూడా ఉంది, అదే చెప్పాను ఆల్రెడీ టీచర్స్ రూమ్ చూసాను. యా బ్రో, ఇప్పుడు మనం ఈ సైడ్ కాకుండా ఆ సైడ్ వెతుకుదాం. సో అక్కడ నుంచి ఏమన్నా మనకి ఆ సౌండ్ అనేది ఎక్కడ నుంచి వస్తుందో తెలుస్తుంది. ఎలాంటి బుక్ అది? పిల్లలు చదువుకునే బుక్స్. ఫెదర్ది అంటే మనం ఇప్పుడు రాసుకోవాలి బ్రో, అది ఏం రాసుకుంటాం చెప్పు. లైక్ ఇప్పుడు ఎవడో రాసాడు, మనం బయటికి వెళ్ళలేం బ్రో. ఆ డోర్ అనేది లాక్ అయి ఉంది, సో దానికి ఏదైనా బటన్ కావాలేమో. ఐరన్ డోర్ లాగా ఉంది అది. సో దానికి మనకైతే ఒక బటన్ అయితే కావాలి బ్రో. సో దానితో అయితే మనం ఓపెన్ చేయగలం. సో బ్రో, బ్రో ఇక్కడ ఓకే, స్విమ్మింగ్ పూల్ బ్రో ఇది. బ్రో ఏంటి సౌండ్? దయ్యం భయపడుతున్నట్టుంది. ఇవన్నీ బాత్రూమ్, ఇవన్నీ ఐస్ బ్లాక్స్? ఏంటిది, వాటర్ బ్లాక్స్? ప్యాక్డ్ ఐస్. ఓకే, అంటే ఈ రిసోర్సెస్ ప్యాక్ లో కొంచెం వింత కనబడుతున్నాయి ఐస్ కూడా. సో ఏముంది, ఏముంది, ఏముంది? రూమ్ లాగా ఉంది, ప్రొజెక్టర్ రూమ్. అరే ఇందాక సినిమా, ఓ ఇందాక ఇక్కడ నుంచి ఎవడ చూశాడు మనల్ని? ఇందా ఇక్కడ నుంచా? స్టాఫ్ ఓన్లీ బ్రో. ఇక్కడ ఈ బొక్క నుంచి బ్రో. ఎక్కడ బ్రో? బ్రో ఇక్కడ ఒక రూమ్ ఉంది చూడు, ప్రొజెక్టర్ రూమ్. ఇక్కడ ఇక్కడ ఒక బోర్ ఉంది చూడు. ఇటు ఇదిగో, ఇక్కడ నుంచి చూశారు బ్రో ఎవరు మనల్ని? ఈ విండో నుంచి స్క్రీన్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ప్రొడక్షన్. కరెక్ట్ బ్రో. మరి ఇక్కడ మనిషి లేడీ? ఇందాక మనిషి కనిపెట్టాడు కదా మనం ప్రొజెక్ట్ రూమ్ లో ఉన్నప్పుడు, ఇక్కడ ఎవరు మనల్ని చూస్తున్నారు అన్నట్టు. దేవుడా, ఏంది బ్రో ఇదే గోస్ట్? గాయస్ నిజంగా గాయస్ ఇంకా చాలా హారర్ గా మారుతుంది గేమ్ అయితే. సో ఇందాక మాకైతే ఒక మనిషి కనిపెట్టాడు, బట్ ఇప్పుడైతే వాడు మాకు కనబడట్లేదు. ఇక్కడ నుంచి లిటరల్లీ పదండి. ఓకే నేనైతే పైకి వచ్చేసాను బ్రో. ఇక్కడ ఒక్కసారి రూమ్ లోకి అందరు రండి బ్రో. పడుకోకూడదు. బ్రో నాకైతే ఇక్కడ ఎలాంటిది ఏం దొరకలేదు బ్రో. పడుకుంటే గేమ్ క్రాష్ అవుతా. సో బ్రో ఇక్కడ ఇది హాస్టల్ ఏదా బ్రో? ఇది దయ్యం సౌండ్ అయితే బాగా విపరీతంగా అయితే వినిపిస్తుంది నాకైతే. సో ఎక్కడి నుంచి వస్తుంది బ్రో? అందరు ఒకసారి వచ్చి సెర్చ్ చేయండి, అందరు ఒకసారి సెర్చ్ చేయండి. అరే అరే ఏంటి బ్రో, ఏం తగులుతుంది? అరే అరే నిన్ను ఎవరో కొడతారు బ్రో. ఓ ఏంటి ఇది మొత్తం, లైక్ ఎవరో కొడుతున్నారు బ్రో నిన్ను? మొత్తం ఏదోలా అయిపోతుంది స్క్రీన్. ఓ మై గాడ్, నీమైతే అటాక్ అవుతుంది. లాస్ట్ రూమ్ నుంచా? ఇక్కడే లేదు. ఓకే ఇది బెడ్రూమ్ 3 అంట. హే బ్రో, వెళ్ళదు 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 వెళ్ళదు. బ్రో గాయస్ ఎప్పుడు గాయస్ దయ్యాన్ని చూపిస్తాను అన్నాను కదా, సో చూడండి దయ్యాన్ని. ఓ మై గాడ్ బ్రో, ఇప్పుడు వెళ్తే అది ఏమైనా చేస్తుందా మనల్ని? ఐ థింక్ అక్కడ ఉన్న చెస్ట్ లో మనకి ఏదో దొరుకుతుంది బ్రో, అది అక్కడే కాచు కాకు అదే ఉంది కాబట్టి. బ్రో కొంచెం పక్కకి జరగండి, మా సబ్స్క్రైబర్స్ చూపిస్తా, అందరూ ఒకసారి పక్క వెనక్కి రండి, వెనక్కి రండి. బ్రో దేవుడా, ఇదిగో నిఖిల్ బ్రో ఫుడ్, ఇదిగో బ్రో ఫుడ్ తీసుకో బ్రో.
సో గాయ్స్ లిటరల్లీ ఫైనల్లీ మనకి దయ్యం అయితే కనబడింది. సో అక్కడ దయ్యం ఏదో దాస్తుంది బ్రో. సో ఇప్పుడు వెళ్ళనా వద్దా చెప్పండి. సో వెళ్ళనా వద్దా వెళ్ళనా బ్రో, నన్ను ఏమన్నా అయితే వదిలి పారిపోతారా బ్రో? అమ్మో బాబో ఇప్పుడు ఏం చేయాలి బ్రో? బ్రో నా తోడు ఉండండి బ్రో. నవ్వుతుంది బ్రో, అది నవ్వుతుంది ఏంటి బ్రో? ఉండు బ్రో ఉండు బ్రో, నాకు కొంచెం భయం వేస్తుంది. వద్దు 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 ఉండు. ఐ థింక్ అక్కడ ఏదో చెస్ట్ లో మనకి దొరుకుతుంది అనుకుంటా బ్రో. అది ఆ చెస్ట్ పక్కనే ఉంది కాబట్టి ఆ చెస్ట్ రిలేటెడ్ గా ఏదో ఉంది బ్రో. బ్రో సో ఏం చేద్దాం బ్రో? నాకైతే కొంచెం లిటరల్లీ చాలా గుబం వచ్చేసేది. ఈ విధంగా దయ్యం కనపడింది బ్రో మీరు చెప్పినట్టు. నాకైతే అగోండి నాకైతే అక్కడ విండో దగ్గర కనబడింది ఈ సేమ్ దయ్యం. అండ్ మళ్ళీ రెండోసారి ఆ గ్రీన్ కలర్ లో కనబడింది. అండ్ ఇప్పుడైతే కనబడింది బాబోయ్. ఏంటి బ్రో ఏం చేద్దాం మరి? వాట్ టు డు వాట్ నాట్ టు డు? నేను ఇంకా దయ్యం దగ్గరికి వెళ్ళిపోనా? ఏమైనా పర్లేదా? 188 ఫోన్ చేస్తావా బ్రో? దయ్యం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నన్ను అడగమాకండి. నిజంగా చాలా 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 అంటే చాలా జరుగుతాయి. సో వెళ్తున్నాను అడుగులో అడుగు వేసుకుంటూ. సో హలో దయ్యం గారు, నేను మిమ్మల్ని ఏం చేయను? ఏ వెనక్కుండండి 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 వెనక్కుండండి. హలో దయ్యం గారు, నేను మిమ్మల్ని ఏం చేయను? ఐఎమ్ ఏ గుడ్ బాయ్ బ్రో. మీరు ముందుకు వచ్చేస్తున్నారు బ్రో, వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి సైడ్ వెనక్కి వెళ్ళండి. హలో దయ్యం గారు, నేను దయ్యాన్ని హ్యాండిల్ చేయడం నాకు బాగా తెలుసు బ్రో. దయ్యాన్ని హ్యాండిల్ చేయడంలో నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ. అయ్యో బాబోయ్ ఊరికే జోక్ చేసా. సో ఇక్కడ హలో దయ్యం గారు ప్లీజ్, నన్ను ఏం చేయొద్దు? ఓకే కర్ర లేదు బ్రో, నా దగ్గర బోన్స్ ఉన్నాయి, బోన్స్ తో కొడదాం. దయ్యం గారు ప్లీజ్ ఏడమాకండి, మీరు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. సో హలో ఊరి దేవుడా బ్రో 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 బ్రో, ఇక్కడ ఏడు చేసుకు బ్రో. పడం దొరికింది బ్రో, ఆ డోర్ ఓపెన్ చేసేది బ్రో. బ్రో 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 పదండి 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 పదండి, ఇంకా కింద పదండి కింద పదండి బ్రో. ఏంటి బ్రో ఎక్కడ ఉన్నారు? పద బ్రో 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 తొందరగా డోర్, మనకి బటన్ దొరికింది బ్రో. పదండి 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 పదండి, మనకి డోర్ యొక్క బటన్ దొరికింది బ్రో. అందరు నా వెనకాల ఫాలో అయిపోండి బ్రో. ఒక నిమిషం ఆగు. ఏమండి ఏంటి రాస్తున్నారు? Did you think really you killed me? No, ఏంటి ఇంకా చంపలేదా మనం? బ్రో బ్రో బయటికి వెళ్తాం. పర్లేదు బ్రో 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 పర్లేదు పర్లేదు, రా 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 రా, నో ప్రాబ్లం, నేనే నేనే అదా. పర్లేదు తొందరగా మనం ఇంటి నుంచి అయితే వెళ్ళిపోవాలి కానీ ఆ దయ్యాన్ని అయితే మనం నేను దగ్గరకు వెళ్ళాను, అది మాయమైపోయింది. అండ్ నాకైతే పడం దొరికింది సార్, ఆ డోబ్రీ రప్పించేసేది. సో ఆ దయ్యాన్ని మరి ఇప్పుడు ఎలా చంపాలో ఒక్కసారి మనం బయటికి వెళ్ళి ఆలోచిద్దాం, ఓకేనా? సో ఇదే గైస్. అమ్మయ్యా దేవుడా బ్రో బయటికి రండి నేను. ఓకే బయటికి రండి. ఓ మై గాడ్ బ్లడ్ రెయిన్ పడుతుంది, రక్తం వర్షం, నిజంగా ఏదో జరుగుతుంది. ఇట్ ఇస్ ఏ బ్లడ్ రెయినింగ్. ఓరి దేవుడా మనం తడిస్తే ఏమన్నా మనకు అవుతుందా బ్రో? రక్తపు వర్షం బ్రో ఇది, లిటరల్లీ వాట్ ఇస్ దిస్ బ్రో? ఒకసారి బయటికి వెళ్ళగలమా చూద్దాం. బట్ మనం దయ్యాన్ని చంపలేదు బ్రో. ఓకే ఓకే చూద్దాం, ఆ డోర్ ఓపెన్ అయిందా, అక్కడ ఏమైనా దయ్యం ఉందా, దాని జాడలు ఏమైనా ఉంటే చూద్దాం బ్రో. సో దయ్యం మో రక్తం వర్షం బ్రో, నిజంగా లిటరల్లీ వా ఓ మై గాడ్ బ్లడ్. దేవుడా బ్రో డోర్ ఓపెన్ అవ్వలేదు బ్రో, ఇప్పుడు మనం బయటికి కూడా వెళ్ళలేం బ్రో. లేదు లేదు ఉండు ఉండు, వి కాంట్ బ్రేక్ ఉండు. సో ఇక్కడైతే మనం ఏం చేయలేం గైస్. సో లోపలికి వెళ్ళగలమా? లోపలికి వెళ్ళగడానికి మనకి బటన్ కావాలి కదా. ఓ షిట్ బ్రో లోపలికి, ఓ ఆ డోర్ లోపలికి వెళ్ళలేం. ఓ మై గాడ్ లోపల ఏదో ఉంది బ్రో, స్విచ్ చేస్తే మనకి ఏదో జరుగుతుంది. ఒక్కసారి నేను చెప్పేది వింటాను, ఒక్కసారి నేను చెప్పేది వినండి. సో నేను ఇప్పుడు మనకి దారి అనేది కనబడలేదు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాం, బట్ మనకి దారి అనేది కనబడలేదు. సో ఇప్పుడు దయ్యం కూడా చనిపోలేదు. మన మెయిన్ మోటివ్ ఏంటి? దయ్యాన్ని చంపడం కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ ఆర్ఫనేజ్, ఈ ల్యాండ్ ఎంత సైజ్ అయితే ఉందో
అంతా సెర్చ్ చేద్దాం బ్రో, మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. ఓకేనా? సో ఎక్కడైనా అంటే ఈ ఆర్ఫనేజ్ అంటే ఏదైనా దయ్యం అవుతుందేమో. సో ఒక్కసారి అందరూ ఈ గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి సెర్చ్ చేద్దాం. నా వెనకాల వస్తారా? ముగ్గురు ముగ్గురు ముగ్గురుగా విడిపోండి బ్రో. బ్రో ఒకసారి మధ్యలోకి రండి, ఒకసారి అందరు మధ్యలోకి రండి, ముగ్గురు ముగ్గురుగా విడిపోదాం. నాతో పాటు ఇద్దరు ఇక్కడ వచ్చేయండి. ఇద్దరు చాలు, ఇద్దరు చాలు, ముగ్గురు వద్దు. సో మనకి ఏదో క్లూ దొరుకుతుంది ఆ దయ్యాన్ని చంపడానికి. ఓకే, ముగ్గురు వచ్చేసారు బ్రో. మీరు ఏం చేస్తారంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, మేము రైట్ సైడ్ వెళ్తాం. మేము రైట్ సైడ్ వెళ్తాం, మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. ఓకేనా? ఓకే బ్రో. బ్రో ఏదైనా చిన్న క్లూ దొరికితే చెప్పండి బ్రో. ఏదైనా చిన్న షెడ్ కానీ, ఏదైనా చిన్న హౌస్ కానీ, ఏదైనా చిన్న పెట్టు కానీ, ఏది కనబడినా, వింతగా ఏది కనబడినా నాకు చెప్పండి. సో బదా బ్రో, సెర్చ్ చేద్దాం. సో ఈ ల్యాండ్లో ఏదైనా ఉండే ఉంటుంది, ఆ దయ్యానికి సంబంధించింది. ఆ దయ్యాన్ని ఇక్కడే పాతిపెట్టి ఉంటారు. ఐ థింక్ దయ్యాన్ని పాతి పెడతారా? బ్రో బ్రో బ్రో, నేనేం చేయలేను బ్రో. నేను అంటే అక్కడ ఏదో ఉంది బ్రో, అక్కడ ఏదో ఈవిల్ పవర్ ఉంది బ్రో. నిన్ను కొడుతుంది అంటే అక్కడ ఏదో ఈవిల్ పవర్ ఉంది. సో కేర్ఫుల్ గా సెర్చ్ చేయండి, నిజంగా కేర్ఫుల్ గా సెర్చ్ చేయండి. నన్నైతే దయ్యం భయపెట్టింది కానీ కొట్టలేదు. జస్ట్ కేర్ఫుల్ గా సెర్చ్ చేయండి. సో ఇక్కడైతే నాకు ఎలాంటివి దొరకట్లేదు బ్రో. నాకు డెడ్ లైన్ కనబడింది బ్రో. ఇక్కడైతే చెట్టుతో ఎండ్ అయిపోయింది. ఓకే, డెడ్ లైన్ అయితే ఇక్కడ చెట్టుతో ఎండ్ అయిపోయింది. సో నాకైతే ఈ గార్డెన్ లో ఏం కనబడలేదు బ్రో. అరే బాబోయ్, ఏ అక్కడ ఏదో ఉంటుంది బ్రో. సెర్చ్ చేయండి, సెర్చ్ చేయండి. ఏంటి, ఇల్లుందా? వస్తున్నా బ్రో, వస్తున్నా వస్తున్నా, కొంచెం ఫుడ్ తినేసి వస్తున్నా. ఏంటి, ఒక హౌస్ ఉందా? ఓ మై గాడ్, థ్యాంక్ గాడ్, థ్యాంక్ గాడ్, ఏదో ఒక క్లూ దొరికింది. సో వచ్చేస్తున్నా బ్రో. ఉండండి, వస్తున్నా వస్తున్నా. అందరం ఒకేసారి వెళ్దాం, ఏమన్నా జరిగితే. నా దగ్గర చాకు ఎలాంటి, చాకు ఉంది బ్రో. ఉందా? దేవుడా, ఉన్నా దేవుడా. దయ్యాన్ని ఈరోజు చంపే తీరుతాను గైస్. ఆ చంపే బట్ ఎక్కడ ఉన్నారు బ్రో? మాట్లా నాకు లెఫ్ట్ సైడ్ చివరికా గోడ దగ్గరగా. ఓకే, గోడ దగ్గరికి బ్రో. మీరు నన్ను ఫాలో అవుతున్నారా? ఓకే ఓకే, నేను ఇక్కడ గోడ దగ్గర ఉన్నాను బ్రో. ఎవరైనా నాకు కనపడితే బాగుండు. సో ఇక్కడైతే నాకు ఎలాంటి రూమ్ కనబడలేదు బ్రో. బ్రో మేమైతే దారి, బట్ మీకు ఇల్లు ఎక్కడ కనబడింది నాకేం అర్థం కావట్లేదు. ఆర్ఫనేజ్ కి లెఫ్ట్ సైడ్ ఏ బ్రో? అంటే ఇద్దరిని పంపించే, ఇద్దరు వెళ్ళారు కదా అక్కడ, ముగ్గురు వెళ్ళారు కదా. కోఆర్డినేట్స్ చూడడం కుదురుతుందా? ఉండండి బ్రో, ఒక్కసారి ఇటు వచ్చేయండి బ్రో. మళ్ళీ మీరు దారి తప్పిపోతే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నాకు ఇక్కడ ఇందాక ఏదో కనబడింది బ్రో. నిజంగా ఈ బ్లడ్ రేన్ అయితే అసలు ఆగట్లేదు. సో ఈ దయ్యాన్ని చంపే మెయిన్ గేట్ దగ్గరకు వచ్చేనా? ఓకే. సో గైస్ మనం మెయిన్ గేట్ దగ్గరికి వస్తున్నాం. కనిపించామా? నిఖిల్ బ్రోని ఫాలో అయిపోనా? ఓకే ఓకే బ్రో, నన్ను ఫాలో అయిపోండి. సో మనకైతే ఒక ఇల్లు దొరికింది గైస్. ఆ ఇంట్లో ఇంకొక ముగ్గు ఉందంట, ఆ ముగ్గుని ఆపితే. సో చూడాలి ఆ దయ్యం అంతమైపోతుందని ఆశిస్తున్నాను బ్రో. బ్రో డైవర్ట్ అవ్వమాకండి, మళ్ళీ మర్చిపోతే. అందరూ నిఖిల్ బ్రో మనం చూపిస్తున్నాడు దారి అనేది. బ్రో నువ్వు మర్చిపోయావండి కొంపతీసి దారి. ఇక్కడే ఉందా? సో ఇదే గడ్డి. ఓ మై గాడ్, నిజంగా లిటరలీ ఇది చిన్న షెడ్ కదా. డోర్ ఓపెన్ చేయొచ్చా? ఓకే, ఎక్కడుంది బ్రో ముగ్గు? ముగ్గు ఓకే. సో లాస్ట్ ముగ్గు అనుకుంటా ఇదే. మనకి ఇప్పటిదాకా అంటే ఈ ఏరియాను మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం అండ్ ఇంట్లో ఉన్న ముగ్గులన్నీ చనిపేసాం మన చాక్స్తో. సో ఇదే గైస్ ఇప్పుడున్న లాస్ట్ ముగ్గు.
సో ఇప్పుడు ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత ఆ దయ్యం చనిపోతుందా లేదా ఏం జరుగుతుందో నాకైతే ఏం తెలీదు. సో ఒక్కసారి అందరూ వెనక్కి వచ్చేయండి బ్రో, నాకు ముగ్గు అనేది క్లారిటీగా కనబడలేదు. సో ఆల్ ఈజ్ వెల్, ఇదే లాస్ట్ ముగ్గు. సో దేవుడా ప్లీజ్ మమ్మల్ని కాపాడు, మేమైతే హ్యాపీగా మేము ఇంటికి వెళ్ళిపోవాలి ఈ దయ్యాన్ని చంపి. ఆలీస్ బ్రో డోర్ వేసానండి, కొమ్మ తీసి నాకు భయం వేస్తుంది. 3 and 10 లెక్క పెడదాం. 10 9 8 7 6 5 4 డోర్ వేసారండి బ్రో మీరు, దేవుడా. 5 4 3 2 1 బ్రో నేను వేసాను బ్రో. ఇంకా దయ్యం చనిపోయిందా బ్రో? ఏమైంది బ్రో? సౌండ్స్ ఏం రావట్లేదండి బ్రో. బ్రో నిన్నెవరో కొడుతున్నారు బ్రో. ఊరి దేవుడా బ్రో, అందరూ బ్రో ఎవరో కొడుతున్నారు బ్రో ఇతన్ని. ఓ మై గాడ్ బ్రో, ఏం జరుగుతుంది? తొందరగా బయటికి వెళ్ళిపోదాం పదండి బ్రో, మనం ఇంకా ఇక్కడ వద్దు బ్రో. ఇక్కడికి బయటికి వెళ్ళే దారి ఎవరికి తెలుసు? తొందరగా బయటికి వెళ్ళిపోదాం. ఇంకా ఫుడ్ నా దగ్గర ఉంది. ఓకే నాకు ఫుడ్ ఇవ్వండి బ్రో నాకు కొంచెం. సో దయ్యం అయితే చనిపోయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. రావట్లేదు బ్రో నాకు ఫుడ్ అనేది రావట్లేదు బ్రో. ఓకే ఎక్స్ట్రాక్ట్ అయింది ఇప్పుడు అయింది. పదండి బ్రో తొందరగా వెళ్ళిపోదాం మీ ఇంట్లో నుంచి. బ్రో నిఖిల్ ఆహా బ్రో బ్రో ఎలా బయటికి వెళ్ళాలి బ్రో? ఇప్పుడు ఉండండి ఇక్కడ ఈ గోడని ఫాలో అయిపోండి. ఓకే నాకైతే వే దొరికేసింది. సో ఇప్పుడైతే మనం సో గాయస్ మనమైతే ఆ దయ్యాన్ని చంపేశాం గాయస్, ఆ లాస్ట్ ముగ్గు. సో మనకి డైరీలో చెప్పినట్టే ఆ ముగ్గుని చంపేశాం. సో ఇప్పుడైతే పదండి మన సో ఫైనల్లీ మనం అయితే చంపేశాం. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మనం బయటికి వెళ్ళాలి ఇప్పుడు. ఏంటి ఏమైంది బ్రో? మళ్ళీ సౌండ్ వస్తుంది మళ్ళీ. ఏంటిది బ్రో? ఎవరు బ్రో? పదండి పదండి పదండి. ఓ మై గాడ్ దయ్యం. ఓ మై గాడ్ పదండి బ్రో, బయటికి పదండి బ్రో, పదండి బ్రో తొందరగా పదండి. ఓ మై గాడ్ అటాక్, అటాక్ స్టార్ట్ చేసింది బ్రో. తొందరగా ఫుడ్ తినండి. ఓ మై గాడ్ అరే బాబు అటాక్ చేస్తుంది బ్రో ఈ దయ్యం. పదండి బ్రో తొందరగా బయటికి వెళ్ళిపోదాం. అరే తొందరగా మనం బయటికి వెళ్ళిపోవాల్సింది బ్రో. ఓ షిట్ 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 దయ్యం కొడుతుంది బ్రో. బ్రో బ్రో నేను ఫుడ్ కూడా తినలేకపోతున్నాను బ్రో. ఓరి దేవుడా, నేను బేస్మెంట్లోకి వెళ్ళిపోతున్నానండి. ఓరి దేవుడా బ్రో, ఇక్కడ అరే అందరు జరగండి, సుధీర్ అన్న జరుగుతాడు. ఇఫ్ యూ డింట్ గెట్ ద ఎండింగ్ పార్ట్ హియర్ ఇస్ ద స్టోరీ. ఏముంది బ్రో, దయ్యం మనల్ని చంపేసింది ఏంటి బ్రో? మనమే చంపుదాం అనుకుంటే. సో ఇక్కడ ఏదో మనకి లెటర్ దొరికింది కాదు. సో ఈ లెటర్ చదివి చూద్దాం. సో ఏముందో, ద ఎండింగ్ ఫర్ డమ్మీస్. అరే మనల్ని డమ్మీస్ అంటుంది బ్రో. ఓరి దేవుడా, మనల్ని ఫూల్ చేసిందా ఇంటి కొమ్మ తీసి? అంటే మనం దయ్యాన్ని చంపలేమా? సరే చదువుతాను ఫుల్గా. సారా అండ్ ఆలీస్ వర్ ద సేమ్ పర్సన్. షీ హ్యాస్ సమ్ కైండ్ ఆఫ్ ఇదేదో ఉంది వ్యాధి, స్కిజోఫ్రేనియా. And she became an evil demon to kill everyone who bullied and tortured her. After that, she tried to escape but needed help. Oh, so she needed a dumped like you? Ante, use chestunna manalni to break the seal. So helped her to escape and to kill you. Now the earth is danger. Thank you. Bro. Oh my God. Guys, nen cheptanu guys, ikkada ippudu em ayindo, mem bakra gal ayipoyam. Em cheptanu? So cheptanu anamata. Ippudu మనకి ఇంట్లోపల ఒక డైరీ దొరికింది కదా, రెండు డైరీస్ దొరికాయి. ఆ డైరీస్ ఎవరు రాశారు తెలుసా? ఆ దయ్యమే రాసింది. సో ఎందుకు రాసిందో చెప్తాను. ఆ దయ్యాన్ని కంట ఎవరో బంధించారంట, ఆర్ఫనేజ్లోకి వచ్చి ఒక మాంత్రికుడు వచ్చి బంధించాడనమాట. అంటే ముగ్గులు వేశాడు ఆ మాంత్రికుడు వచ్చి. ఈ ముగ్గులుంటే ఆ దయ్యం ఆర్ఫనేజ్ నుంచి బయటికి రాలేదు. సో మనం ఏమనుకున్నామంటే, మనం పోటుగల్లాగా ఆ దయ్యాన్ని చంపేద్దాం అన్నట్టు ఆ ఆర్ఫనేజ్లోకి అయితే వెళ్ళాం. బట్ అక్కడ మనకి ఆ దయ్యం రాసిన డైరీస్ దొరికాయి. సో ఆ దయ్యం అక్కడ ఏం చెప్పిందంటే, మీరు ఆ ముగ్గుని చాక్తో గీసేయండి, అప్పుడు ఆ దయ్యం చనిపోతుందని అయితే చెప్పారు. సో మేమేం చేసాం, మేము బక్రాగల్లాం కదా నమ్మేసాం అండ్ ఆ చాక్స్ని చనిపేసాం. అండ్ ఇప్పుడు ఆ దయ్యం తను అనుకున్న పనిని పూర్తి చేసుకుంది అండ్ మనల్ని చంపేసింది. అండ్ అది
ఆర్ఫనేజ్ నుంచి బయటకు వచ్చేసింది అండ్ ఇప్పుడు మన వరల్డ్ అనేది డేంజర్లో ఉంది గైస్. ఓ మై గాడ్, మనం చూసి చూసి మిస్టేక్ చేసాం అండ్ మనం చనిపోయాం. వావ్, నిజంగా లాల్, లాల్, నిజంగా లాల్ గైస్, నిజంగా వెరీ వెరీ బిగ్ లాల్. మేమందరం డమ్మీస్ అయిపోయాం, డమ్మీస్, నిజంగా డమ్మీస్. సో వామ్మో, డోర్ ఉందా? ఏముంది డోర్? ఓకే చూద్దాం, పైన బటన్ ఉంది. ఓకే నొక్కుతున్నాను. ఓకే ఓకే బ్రో, ఇది మూసుకుంటుంది బ్రో, ఇది లోపలికి వెళ్ళండి. బటన్ ఎవరైనా హోల్డ్ చేయండి, పైన బటన్ ఎవరైనా హోల్డ్ చేయండి. ఓకే వెళ్ళండి వెళ్ళండి, నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నా. అందరూ వెళ్ళిపోయారా? ఓకే, నిజంగా బ్రో మన డమ్మీస్. ఓ బై, మారో ముజే మారో. నిజంగా గైస్ మేమైతే కళ్ళజోడు వేసుకున్నాం బక్రాగలం. స్టార్టింగ్ లో మేమైతే కళ్ళజోడు వేసుకున్నాం, ఈ రోజు దయ్యాన్ని చంపేస్తామని తగ్ లైఫ్ డైలాగ్స్ తగ్ లైఫ్ మాటలు అయితే చెప్పాం. బట్ దయ్యం ఇక్కడ మనల్ని చేట్ చేసింది గైస్. సో నిజంగా నిజంగా మా తగ్ లైఫ్ అనేది చచ్చిపోయింది. ఆ దయ్యం ఇలా మోసం చేస్తుందని అనుకోలేదు. మేమనుకున్నాం ఆ చాక్స్ అన్ని రబ్ చేస్తే దయ్యం చనిపోతుందని, బట్ అక్కడ దయ్యమే మనల్ని మోసం చేసింది. ఆ చాక్స్ రబ్ చేస్తే దయ్యం అనేది ఇంకా ఫ్రీ అవుతుంది. అప్పుడు ఆ వరల్డ్ మీద పడి ఆ వరల్డ్లో ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా టార్చర్ చేయగలదు. జస్ట్ మాలాంటి 5 డమ్మీస్ని యూజ్ చేసుకొని ఆ దయ్యం అయితే హెల్ప్ బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ దయ్యం మా పేరు చెప్పుకొని బ్రతకాలి, అంతే కదా బ్రో? హ్యాష్ట్యాగ్ బక్రా ఇన్ ద చాట్ గైస్. నిజంగా బక్రాగాలం అయిపోయాం దేవుడా, ఏంటి బ్రో ఇది? దయ్యాన్ని చంపడం వెళ్తే దయ్యాన్ని ఫ్రీడమ్ ఇచ్చాం మనం, ఇండిపెండెన్స్ డే ఫ్రీడమ్ ఇచ్చినట్టు. ఇండియాకి ఎలా ఫ్రీడమ్ ఇచ్చావు, ఇప్పుడు దయ్యానికి ఫ్రీడమ్ ఇచ్చావు. ఆ దయ్యమే ఒక ట్రాప్ ని సెట్ చేసింది బ్రో దావుడ. అంటే మనం దానికి కాపు, అంటే దాని పని వాళ్ళం మనం, ఆ దయ్యం పని వాళ్ళం. నిజంగా గైస్ ఆ దయ్యం ఓపి బోల్తే, నిజంగా దయ్యం ఓపిలాగా చీట్ చేసింది నిజంగా. లాల్ చాట్లు అందరూ నవ్వుతున్నారు. ఎస్ గైస్, నాకైనా పిచ్చగా నవ్వాల్సింది, దేవుడా ఏం జరిగిందని. నిజంగా లాల్, ఆ దయ్యం ఇంత చీట్ చేస్తుందని అనుకోలేదు. అయ్యో ఆలీస్ అండ్ ఆ డైరీ రాసిన వ్యక్తి సేమ్. సో ఓకే గైస్, అమ్మో చాట్లు అందరూ బక్రా, అంతే బక్రాగాలం అయిపోయాం గైస్. ఆ దయ్యం నిజంగా చీట్ చేసింది గైస్, నిజంగా దయ్యం వెరీ వెరీ క్లెవర్ దయ్యం. సో దయ్యాన్ని అభినందించగా తప్పదు, వెరీ వెరీ గ్రేట్ దయ్యం. ఆ గ్రే ఆ దయ్యానికి ఒక స్టాచ్యూ కూడా కట్టాలి బ్రో, ఏమంటారు? భలే ఏడ్చింది బ్రో అది ఒక అని ఆ రూమ్లో మొత్తం అంతా డ్రామా, అంతా డ్రామా. ఆ దయ్యం బయటికి రావాలని ఇంత డ్రామా వేస్తుందని నేను అనుకోలేదు బ్రో, నిజంగా. దగా దగా వేసుకోవాలి సాంగ్ అయితే. సో యా గైస్, సో హోప్ యూ గైస్ మీకు ఈ గేమ్ ప్లే వీడియో అయితే నచ్చిందని. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సో ఫటాఫట్ లైక్ చేయండి. నేనైతే లైక్స్ అడగడం మర్చిపోయాను అండి. ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి మంచి ఓపీ లైవ్ స్ట్రీమ్స్ అయితే చేస్తూ ఉంటాం. ఇంకా మంచి మంచి హారర్ మ్యాప్స్, ఎస్కేపింగ్ మ్యాప్స్, అడ్వెంచర్ మ్యాప్స్ అయితే మిమ్మల్ని కలుస్తామన్నమాట. సో ఇప్పటికైతే మన లైవ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అండ్ మన మోస్ట్ అండ్ నాకు చాలా నచ్చిన పాట ఏంటంటే మన మోస్ట్ వాచింగ్ వచ్చింది, అది వచ్చేసి 5K+ వాచింగ్, అంటే 5.2 వాచింగ్ వచ్చింది గైస్. నిజంగా ఫస్ట్ టైం నాకు ఇలాంటి వాచింగ్ వచ్చింది, 5.2 వాచింగ్, నిజంగా గైస్ ఓపెన్ ద 5.2K, నిజంగా 5K గైస్, 5K వాచింగ్ వచ్చింది. నిజంగా థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇలాగే మనం దూసుకెళ్ళిపోతూ ఉందాం. సో నార్మల్ ఆఫ్లైన్ వీడియోస్ కొంచెం చేయడంలో ఇబ్బంది అవుతుంది గైస్, ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగోలేదు. ఇప్పుడైతే మాట్లాడుతున్నాను కొంచెం బాగుంది, బెటర్. బట్ ఆఫ్లైన్ వీడియోస్ అయితే కొంచెం కన్సిస్టెన్సీగా చేయలేకపోతున్నాను, సో దానికి మన్నించండి, ఇప్పుడే చెప్తున్నాను. సో బట్ వీడియోస్ వస్తాయి గైస్, లేట్ అయినా కొంచెం ఓ చూడండి, ఎందుకంటే కొంచెం హెల్త్ అనేది బాగాలేదు, మీరు కూడా అర్థం చేసుకోండి. సో లాల్ హాయ్, ఇన్స్పైరింగ్ లాయ్, థ్యాంక్ యూ బ్రో. ఎవరెవరైతే లైవ్ స్ట్రీమ్కి ఇప్పటిదాకా ఉన్నారో అందరికీ ధన్యవాదములు. లాల్ అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండ్ ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇది మేము చనిపోతున్నాడు, చచ్చిపో బ్రో, ఇంకా చచ్చిపో, దయ్యం మోసం చేసింది, చచ్చిపోదాం ఇంకా. ఇంకా మనం ఇక్కడ ఏమైనా కొండ ఉంటే చెప్పు దగ్గరలో, ఆ కొండ మీదకి వెళ్ళి దూకి చచ్చిపోదాం బ్రో. దయ్యం మనల్ని చేసింది బ్రో, మనిషి కూడా కాదు,
సో గాయ్స్ మళ్ళీ కలుద్దాంలేండి, మంచి లైవ్ స్ట్రీమింగ్ మైండ్ క్రాఫ్ట్ మ్యాప్తో మళ్ళీ మంచిగా కలుద్దాం. ఇలాగే మీరు మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. వెళ్ళే ముందు లైక్ చేయండి ప్లీజ్, అండ్ ఆల్సో వీడియోని షేర్ చేయండి, ఇట్ మోటివేట్స్ మీ వెరీ మచ్. సో మీ సపోర్ట్ కూడా కావాలి గాయస్, నేను కూడా ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా, సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అంటే చాలా కావాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అది కొంచెం అర్థం చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో వర్షం అయితే ఆగిపోయింది గాయస్, ఇంకా మేము దగ్గరలో ఉన్న కొండను చూసుకొని ఆ కొండ మీదకి వెళ్ళి దూకి చచ్చిపోతాం అనమాట, ఎందుకంటే దయ్యం మనల్ని మోసం చేసింది. ఇంకా సో పైన మూన్ ఏముంది బ్రో, ఎక్కడ మూన్? మార్స్ మూన్. ఆ మార్స్ మీద మూన్కి వెళ్ళి ఆ ఏలియన్స్ చేతిలో చచ్చిపోతాం అనమాట మేము. సో ఎందుకంటే దయ్యం చేతిలో మోసపోయాం గాయస్ మేము, నిజంగా అది వెరీ దయ్యం మనల్ని బక్రగాలు చేసింది. నేను ఎప్పటికీ మర్చిపోలేను ఈ దయ్యాన్ని. ఈ దయ్యం పేరు యాలీస్. ఈ యాలీస్ దయ్యాన్ని మర్చిపోలేను గాయస్. యాలీస్ నిన్నమ్మ యాలీస్ అని బోల్తే. సో అందరికీ థ్యాంక్ యూ ఇప్పుడేపటిదాకా ఎవరెవరైతే లైక్ చేశారో షేర్ చేశారో అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మంచి మైండ్ క్రాఫ్ట్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ గాయస్. వన్ మినిట్, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ఐ విల్ హ్యాపీ టు ఆన్సర్. ఏమన్నా కొత్త గేమ్స్ ఆడమంటారా? సో ఒక్కసారి మీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చదివి వెళ్ళిపోతాను. ఫ్రీ ఫైర్ ఆడదాం బ్రో, ఫ్రీ ఫైర్ మాత్రం తగ్గేది లేదు, ఆడదాం. అండ్ బీజీఎంఐ కూడా ఆడదాం బ్రో. బీజీఎంఐ కూడా ఆడలేదు ఇప్పటిదాకా, లైవ్ చేయలేదు. ఆ స్టార్టింగ్ ఎప్పుడో లైవ్ చేశాను, అప్పుడు ట్రబుల్ ఇచ్చింది బీజీఎంఐ ఎమ్యులేటర్లో. సో యా డమ్మిగాలం అయిపోయాం బ్రో. బ్రో ఫేస్ క్యామ్, ఫేస్ క్యామ్ కొంచెం సెటప్ అనేది ప్రాబ్లం అయింది, అందుకనే ఫేస్ క్యామ్ అనేది ఈరోజు రాలేదు. బట్ ఆఫ్లైన్ వీడియోస్లో వస్తుంది బ్రో, సో అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఫేస్ క్యామ్ ఉంటే నా ఎక్స్ప్రెషన్ చూసి అన్న భయపడ్డాడు, అన్న భయపడ్డాడా అని ఎక్కిరిస్తూ ఉంటాడు. నాకు తెలుసు యు ఆర్ వెరీ జీనియస్ పర్సన్స్ బ్రో. పార్ట్ టూ విచ్ పార్ట్ టూ బ్రో, చాలా గేమ్స్ యొక్క పార్ట్ టూ అనేది చేయాలి, చేద్దాం గైస్. మీ ఇంకా చాలా టైం ఉంది. జుంబా గేమ్, నెట్ నెట్ సెంటర్ గేమ్, ఓకే గ్రానీ త్రీ. ఓకే గ్రానీ త్రీ కూడా వచ్చేసింది బ్రో, ఆడాలి అది కూడా. వావ్ నిజంగా అది కూడా ఆడదాం బ్రో. ఇంకా ఓపీ స్కేరీ టీచర్, స్కేరీ టీచర్ ఉన్నాయి కదా, పార్ట్ టూ వచ్చింది. పార్ట్ త్రీ ఆడడానికి టైం పట్టింది బ్రో. ఫ్రీ ఫైర్ ఆడదాం బ్రో, మైండ్ క్రాఫ్ట్ ఆడదాం బ్రో, మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాయి కదా లైవ్. సో జీటీఎఫ్ఐ వీడియో కూడా ఈ వీక్ వస్తుంది గైస్, సో బాధపడమాకండి. ఈ వీక్ కొంచెం ప్రాబ్లం వల్ల చేయలేకపోయాను, అర్థం చేసుకోండి. సో థ్యాంక్ యూ అందరికి, ధన్యవాదం. ఐస్ క్రీమ్ టూ, ఓ ఐస్ క్రీమ్ పార్ట్ టూ చేయాలి కదా, నేనే మర్చిపోయాను. బట్ గైస్ ఎవరెవరైతే పాసిఫై గేమ్ నేను సోలోగా ఆడి ఆ గేమ్ కంప్లీట్ చేయాలి ఎవరెవరైతే అనుకున్నారో, వెళ్ళి ఆ పాసిఫై గేమ్ని ఒక్కసారి లైక్ చేసేయండి. 30K లైక్స్ కంప్లీట్ చేస్తే చేస్తానన్న. సో మీరు 30K లైక్స్ కంప్లీట్ చేస్తే ఇంకా నేనైతే చేయడానికి రెడీ. సో ఓకే అందరు చాట్ చేసాను, అమౌంట్ గైస్ ఆడదాం బ్రో, స్క్రీ టీచర్ ఆడదాం, ఇంకా బ్యాడ్ గాయన్ స్కూల్ అయితే ఆడదాం బ్రో, ఖచ్చితంగా ఆడదాం. సో అన్ని గేమ్స్ అయితే రాబోతున్నాయి, కొత్త కొత్త గేమ్స్ కూడా రాబోతున్నాయి. దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, అదే మీరు ఇచ్చే సపోర్ట్. సో మళ్ళీ కలుద్దాం గాయస్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ప్లే వీడియోతో. అంటిల్ దెన్ బాయ్.